సార్ ఇప్పుడు మన లోపల బాగా లోతుగా నాటుకుపోయిన ఎమోషన్స్ ఉంది సార్, ఒకటే ఎమోషన్, బాగా రూట్ల కంటే లోపలికి ఉన్న నాటుకుపోయిన ఎమోషన్ ఉంది. దానికి భయమని, యాంగ్జైటీ, టెన్షన్, ఇట్లా ఏదో ఒక పేరు పెట్టుకుని, రకరకాల పేర్లు పెట్టుకుని ఉన్నాం సార్. ఆ ఎమోషన్ అదేంటంటే రోజువారీ జీవితం మనకి డైలీ లైఫ్ లో చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఏది అది ఫిజికల్ బాడీ మీద దాని ఎఫెక్ట్ చాలా ఉంటుంది సార్. ఉదాహరణ హార్ట్ రేట్ పెరగడం కానీ, గ్యాస్ట్రిక్ అల్సర్స్ కానీ, ఏదైనా సరే ఫిజికల్ ఎఫెక్ట్ అనేది దాని మీద బాగా చూపిస్తుంది. మనము ఆ ఎమోషన్ ఇందులో లేదంటే దాని గురించి మనం నెగ్లెక్ట్ చేస్తాం. ఇప్పుడు ఆ ఎమోషన్ ఉందని తెలిసింది, ఒక ఎమోషన్ ఏదో అది, అంటే నాలో మనమే ఎమోషనల్ లో ఉన్నాం వల్ల ఆ ఎమోషన్ ఉందని తెలిసింది. దాన్ని ఎలా డీల్ చేయాలి అనేది ఒక ప్రశ్న సార్. అది కాన్షియస్ అనేది రకరకాలు ఏదైనా అవ్వచ్చు, కానీ ఆ ఒక ఎమోషన్ అనేది చాలా డీప్ గా, రూట్ చాలా లోతుగా ఉంది, దాంతో ఎలా డీల్ చేయాలి అది సార్. ఇప్పుడు సబ్కాన్షియస్ మైండ్ లో ఒకటి కానీ రెండు కానీ సుమారుగా ఒక డీప్ రూటెడ్ ఎమోషన్స్ మనకి ఉంటాయన్నమాట. దే ఆర్ ఇన్ అవి ఎటువంటి స్వభావం కలిగిన అంటే దే ఆర్ రిపిటేటివ్, తర్వాత తిరిగి తిరిగి మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటాయి మన ప్రమేయమే లేకుండా. మళ్ళీ అవి మెకానికల్గా, అంటే మనకి దాని గురించి ఒక ప్రయత్నమే లేకుండా, లేదంటే అది ఒక ఏం తెలియకుండా కూడా సైలెన్స్లో కూర్చున్నా లేకపోతే ఏదైనా పనిలో ఉన్నా హఠాత్తుగా మళ్ళీ మళ్ళీ ఒకటి రెండు డామినెంట్గా ఉంటాయి మనలో ఎమోషన్స్, అంటే స్వభావంలో ఉంటాయి అవి. అవి డీప్గా కాన్షియస్నెస్లో మన సబ్కాన్షియస్నెస్ సబ్కాన్షియస్లో డీప్ రూటెడ్గా ఉండడం వల్ల కొంచెం కాన్షియస్ ఒక నెమ్మదితనం వచ్చేసరికల్లా వెంటనే అవి రిఫ్లెక్ట్ అవుతాయి కాన్షియస్ లెవెల్లో. అయితే అది సబ్కాన్షియస్ లెవెల్లో అంత డీప్ రూటెడ్గా ఉన్నప్పుడు దానికి ఏం చేయాలి అనేటువంటిది చాలామంది ప్రశ్న. అవి ఎర్లీ చైల్డ్హుడ్ ట్రామాస్ నుంచి, అంటే పసితనంలో వచ్చినటువంటి మానసిక గాయాలు ఉంటాయి కదా, ఆ ట్రామాస్ నుంచి రావచ్చు. లేదా ఒక విషయము మనము ఏదో జీవితంలో ఒకటి సంభవించినప్పుడు దాన్ని కంప్లీట్గా అటెండ్ అవ్వలేదన్నమాట. అంటే సపోజ్ వాట్ ఈజ్ అని మనము అనుకున్నది ఏంటండి, వాట్ ఈజ్ అంటే ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతంలో ఏ ఎమోషన్ మనకి ఉందో, అది భయమో కోపమో ద్వేషమో లేకపోతే దుఃఖమో ఏదైతే కానివ్వండి, ఆ ఏదైతే ఎమోషన్ వచ్చి వెళ్ళిపోతూ ఉంటుందో ఆ నిజంగా వచ్చినటువంటి ఎమోషన్ని ది వాట్ ఈజ్ అంటాం. ప్రస్తుతంలోకి వచ్చినప్పుడు అది వాట్ ఈజ్. ఈ క్షణంలో నాకు వాట్ ఈజ్ నాకు భయం అయితే, మరుక్షణంలో ఆ వాట్ ఈజ్ నాకు దుఃఖము, ఆ ఇంకో క్షణంలో నాకు వాట్ ఈజ్ అసూయ, ఇంకో క్షణంలో నాకు వాట్ ఈజ్ ఇస్ గ్రీడ్. సో వాట్ ఈజ్ చేంజింగ్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ అండ్ పర్సన్ టు పర్సన్, బట్ ద కంటెంట్ ఈస్ ది సేమ్. అంటే ఈ మనకు తెలిసినటువంటి భయము, క్రోధము, గాయాలు, మానసిక గాయాలు, ఆందోళనలు, సంఘర్షణలు ఏవైతే మన జీవితంలో మనకు తెలుసో ఈ కంటెంట్లోంచి ఏదో ఒకటి బయటికి వస్తుందన్నమాట. సో ఆ బయటికి ప్రస్తుతం ఏదైతే వచ్చిందో దాన్ని వాట్ ఈజ్ అంటాం. అయితే జీవితంలో మనము ఈ వాట్ ఈజ్ వచ్చినప్పుడు ఏం చేస్తున్నామంటే దాన్ని మార్చుకొని, మార్చడానికి ప్రయత్నించి ఇలా ఉండకూడదు అలా ఉండాలి, లేకపోతే ఆ వాట్ ఈజ్ కొంచెం భయానకంగా ఉంది, ఒంటరితనం లేదా దుఃఖము చాలా భరించరానిదిగా ఉంది, లేదా ఫియర్ నాకేదో
ఒక అస్థిమితత్వాన్ని ఆందోళనని కలిగిస్తుంది. కాబట్టి ఇది ఇలా ఉండకూడదు అనేసి మనం ఏం చేస్తామంటే దాని నుంచి తప్పించుకొని వెళ్ళిపోయే మార్గాలు అన్వేషించి దానికి అటెండ్ అవ్వకుండా ఏం చేస్తామంటే దానికి దూరంగా దాన్ని మర్చిపోవడానికి ఏవేవో ప్రయత్నాలు చేస్తాం. అంటే ఏవేవో ప్రయత్నాలు చేసి దాని నుంచి ఒక దూరంగా పారిపోవడం, అంటే దాన్ని మర్చిపోవడానికి ప్రయత్నించడం. అది లిక్కర్స్ అవ్వచ్చు, సెక్స్ అవ్వచ్చు, లేదా అంటే వినోద కార్యక్రమాలు అవ్వచ్చు, లేదా అంటే ఏదో ఒక విషయంలో వ్యాసంగంలో మనం పడి దానికి దానికి దాన్ని తప్పించుకొని దాన్ని మర్చిపోవడానికి ఒక ప్రయత్నం చేస్తాం. దానివల్ల నిద్ర పట్టకపోవచ్చు ఒకసారి, అప్పుడు ఏం చేస్తాం? సో ఆ నిద్ర మందు వేసేసుకుంటాం. సో అలాగే ఆధ్యాత్మికంగా మనం ఒక భయం ఉన్నదంటే దానికి సంబంధించి ఏదో ఆంజనేయ దండకం, లేకపోతే ఒక మంత్రం చదవడం, లేదా అంటే ఒక ధ్యానంలో కూర్చోవడానికి ప్రయత్నించడం, ఇది ఎలాగ పోతుందనే ఆలోచనలు, ఏదో గ్రంథాలు అన్వేషించడం, ఇలాగా అది లేకుండా చేసుకోవడానికి, అంటే ఆ ధైర్యాన్ని సంపాదించడానికి, లేదా దుఃఖం అవతల ఉండేటువంటి ఒక ఆనందాన్ని పొందడానికి ఒక ఆపోజిట్ని క్రియేట్ చేసుకొని దానిలోకి వెళ్ళిపోదామని ఒక ప్రయత్నం చేస్తుంటాం. ఎందుకు ఎందుకు అలా ప్రయత్నం చేసిన కొలది ఏమవుతుందంటే ఈ వాట్ ఈజ్ అనేది మనకి మనల్ని ఎందుకు వాట్ ఈజ్ వస్తుందంటే జీవితంలో టు అటెండ్ టు సీ అండ్ టు వాచ్, అంటే దానికి అటెండ్ అవ్వాలి, దాన్ని దర్శించాలి, దాంట్లో ఒక పరిశీలన జరపాలి, దాంతో ఉండాలి. అంటే సంబడి హ్యాస్ కమ్ టు యూ అండ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ హిమ్, యూ హ్యావ్ టు అండర్స్టాండ్ హిమ్. సో అదర్వైజ్ నువ్వు మీరు అండర్స్టాండ్ చేసుకోలేకపోతే అతను మాట మాటకి తనని అవగాహన చేసుకునేంత వరకు కూడా తను ఒక ఒక కొన్ని నిర్ణయాలు, అభిప్రాయాలు, కొన్ని ఊహలు, కొంత ఒక క్యారెక్టరు నిర్మాణమైనటువంటి వ్యక్తి. ప్రతి వ్యక్తి అంతే, ఓ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. సో ప్రతి వ్యక్తి మనల్ని సమీపించినప్పుడు, మనం ఎదురుగా ఉండేటప్పుడు వాళ్ళు కోరుకున్నది ఏంటంటే, అంటే మనం వాళ్ళని సరిగ్గా అవగాహన చేసుకోవాలి అని కోరుకుంటారు. అలాగే మనం కూడా ఇతరుల దగ్గరికి వెళ్ళినప్పుడు మనల్ని వారు సరిగ్గా అవగాహన చేసుకోవాలనేటువంటి ఉద్దేశం మనకు ఉంటుంది. అలాగే ఆ ఉద్దేశం ఎప్పుడైతే నెరవేరిపోయిందో మనమేమో చాలా సంతోషంగా వెళ్ళిపోతాం, అలాగే వాళ్ళు కూడా సంతోషంగా వెళ్ళిపోతారు. అంటే పరిష్కారం అయిపోయింది, అక్కడ అవగాహన అయిపోయింది, కాబట్టి మళ్ళీ మళ్ళీ మనం కలుసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఆ వాటిజ్ వస్తే అది మనల్ని మనం దాన్ని అవగాహన చేసుకోవడానికి అది జీవితంలోకి వచ్చిందనమాట. అంటే ఆ కోపం వచ్చింది, లేదా భయం వచ్చింది, ఆ దుఃఖం వచ్చింది, ఎందుకంటే ఆ సమయంలో మీరు దాన్ని అవగాహన చేసుకోవడానికి అది ప్రత్యక్షమైంది అక్కడ. అంటే వాటిజ్ అనేది మీ అంటే మీ మీ ఎదురుగా వచ్చింది, మీ మీ ముందుకు వచ్చింది, అది దట్ ఈస్ ది వాట్ ఈస్. సో ఎప్పుడైతే అది వచ్చిందో దాన్ని మనము గతంలో అటెండ్ అవ్వలేదన్నమాట, ఎందుకంటే దాంతో ఉండలేదు, దాన్ని అర్థం చేసుకోవడానికి దాన్ని చూడలేదు, మళ్ళీ దాంతో ఉండడానికి ఇష్టపడకుండా దాన్ని మార్చేయడానికి ఒక ప్రయత్నం చేశాం ఆపోజిట్లోకి. ఈ దుఃఖం ఉండకూడదు, ఆనందం ఉండాలని, భయం ఉండకూడదు, ధైర్యం ఉండాలని, దానికి ఏం చేయాలని దాన్ని మార్పు చేయడానికి ఒక ప్రయత్నం చేసాం, లేదా ఆ దుఃఖంలో ఉండలేక మనం దాని నుంచి పారిపోతున్నాం. అయితే రెండు విధాలుగా మనం ఏం చేస్తున్నామంటే దాని నుంచి దూరం అవ్వడానికే ప్రయత్నిస్తున్నాం, కానీ దానిని అర్థం చేసుకోవడానికి ఏమాత్రము ప్రయత్నించలేదు. ఇప్పుడు అర్థం చేసుకోవాలంటే ఒకటి వినండి, మనము ఇద్దరున్నారనుకోండి, వాళ్ళిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకోవాలంటే ఒకరితో ఒకరు కొంతకాలం గడపాలి. అప్పుడు ఏమవుద్దంటే ఒకరిని ఒకరు, ఒకరి భావాలు ఒకరికి అర్థమవుతూ ఉంటాయి. సో ఇఫ్ అంటే మనమిద్దరమే, మీరు ఇంకొకరు, లేకపోతే నేను మరొకరు, నేను మీరు ఉన్నాము. అయితే మన ఇద్దరమే పరిచయస్తులమే, కానీ మా భావాలు పూర్తిగా మీకు తెలియదు, మీ భావాలు నాకు తెలియదు.
అలాంటప్పుడు మనం ఒక ప్రయాణం చేసాము, తర్వాత ఒక ఊర్లో ఒక రూమ్లో లేదా ఒక గెస్ట్ హౌస్లో కలిసి 4 రోజులు ఉన్నాము. ఎప్పుడైతే కలిసి ఉన్నామో మీ అలవాట్లు, మీ నమ్మకాలు నాకు, మీ కండిషనింగ్స్, తర్వాత మీ బిహేవియరు నాకు, అలాగే నాకు సంబంధించినవన్నీ మీకు, అంత క్లోజ్గా ఒకరి దగ్గర ఉండడం వల్ల ఒకటి అర్థమవుతాయా అవ్వా? తెలియటం వేరు, అర్థం అవటం వేరు. అంటే నా బై నేమ్ యు నో మీ, అలాగే బై నేమ్ ఐ నో యూ, నాట్ దట్ బట్ క్యారెక్టర్ వైజ్, అంటే నడవడికత, బిహేవియరు, తర్వాత యాక్టింగ్ సెల్ఫ్, ఇవన్నీ తెలియాలంటే ఒకరి దగ్గర ఒకరు ఉండేటప్పుడు ఓహో అనేసి మనకి అర్థం అవుతూ ఉంటుందన్నమాట ఒకరి గురించి ఒకరికి. అలాగే అర్థం అవ్వాలంటే వీ మస్ట్ బి విత్ వాట్ ఈస్, నాట్ రన్ అవే ఫ్రమ్ వాట్ ఈస్, ఉన్నదాని నుంచి పరిగెత్తడం కాదు, లేకపోతే ఉన్నదాన్ని మార్చేయాలని ప్రయత్నం కాదు. ఈ రెండిటి వల్ల వాట్ ఈస్తో మనం ఉండడం లేదు. సో జీవితంలో ఏమైందంటే ఒక భయమో దుఃఖమో ఇదే ముందు వచ్చాయి, కానీ ఎప్పుడు మనం ఏం చేసామంటే దాని నుంచి పారిపోయాము లేదా దాన్ని మార్చేయడానికి ప్రయత్నించేసాము. అందువల్ల ఏంటైందంటే బికాస్ ఆఫ్ ద ఇన్అటెన్షన్ ఆఫ్ ది ఇష్యూ, ఇన్అటెన్షన్ ఆన్ వాట్ ఈస్ ది వట్ ద వాట్ ఈస్ రిమైండ్ అన్సెటిల్డ్, అంటే అది అవగాహన లేకుండా సెటిల్ అవ్వకుండా ఉండిపోయింది. ది అన్సెటిల్డ్ వాట్ ఈస్ విల్ కమ్ అగెయిన్ అండ్ అగెయిన్ అండ్ అగెయిన్. సో ఇలాంటి వాట్ ఈస్లు 2, 3, 1 ఉంటాయన్నమాట. అవి సెటిల్ అవ్వలేదు, ఎందుకో తెలియని భయం ఒకరికి, అలాగే ఎందుకో చిన్న విషయాలకి కోపం వచ్చేయడం, ఎందుకో దుఃఖం అనేది చాలా ఈజీగా వచ్చేయటం. ఒక క్యారెక్టర్లో 1, 2, 3 గుణాలు చాలా ప్రిడామినెంట్గా ఉంటాయన్నమాట. చాలా గుణాలు అందరికీ ఉంటాయి, సమానంగా ఉంటాయి, కానీ ఒక్కొక్కరిలో 2, 3 గుణాలు చాలా ప్రిడామినెంట్గా ఉంటాయి. ఆ ప్రిడామినెంట్గా ఎందుకు ఉంటున్నాయంటే, అంటే ప్రాముఖ్యతతో ఎందుకు ఉంటున్నాయంటే, వాటిని మనము వచ్చిన సమయంలో మనం దర్శించి దాన్ని అటెంటివ్గా అటెండ్ అవ్వలేదు దాని ఎందు, కాబట్టి అవేంటే తిరిగి తిరిగి వస్తూ ఉంటాయన్నమాట. ఇవి సబ్కాన్షియస్లో నిగూఢంగా ఏర్పడిపోయి ఉన్నాయి. అందువల్ల ఈసారి మనం ఏం చేయాలి, టోటల్గా అటెండ్ అవ్వాలి. దీనికి ఒక మార్గం ఉంది, అంటే ఎప్పుడైనా అది వచ్చినప్పుడు అది తెలిసిన దానిగా చూడకూడదు, అది ఫలానాది అని పేరు పెట్టకూడదు, దాన్ని గుర్తించకూడదు. అంటే గుర్తించడం అంటే ఓహో మళ్ళీ ఆ భయం వచ్చేసింది అని పేరుతో దాన్ని గుర్తించకూడదు. ఎందుకు ఇలాగ భయం వస్తుంది మాట మాటికి అని ప్రశ్నించి ఈ భయం పోదా అనేసి ఆవేదన పడకూడదు. నేను ధైర్యం అనేది ఎలా సంపాదించగలను అని ఆపోజిట్లోకి వెళ్ళి ఆలోచించకూడదు, కానీ ఏది ఉందో దాన్ని, దాని యొక్క కదలికల్ని, దానికి అది కదలిక ఎలా కదులుతుంది, ఓన్లీ ఆలోచన రూపంలోనే ఏదైనా కదులుతుంది. ఆలోచన లేని భయం, ఆలోచన లేని దుఃఖం, ఆలోచన లేని ఒక ఏదైనా ఒక గుణం ఉండదు. ప్రతి ఎమోషన్కి తప్పకుండా ఆలోచనతో సాంగత్యం ఉంది, ఆలోచన లేకుండా ఏది మనలేదు. అది కోపం అవ్వని, భయం అవ్వని, ఆందోళన అవ్వని, సంఘర్షణ అవ్వని, లేదా అంటే దుఃఖం అవ్వని, ఏదైనా కొన్ని ఆలోచనల సముదాయం అది. సో ఆలోచనలు వస్తున్న కొలిది ఆ ఎమోషన్ పెరుగుతూ ఉంటుంది, ఆ దుఃఖం కానీ ఆ భయం కానీ పెరుగుతూ ఉంటుంది. కాబట్టి అక్కడ ఎటువంటి ఆలోచనలు వస్తున్నాయని కొత్తగా చూడగలగటం, అంటే ఒక రష్యన్ భాషని ఎవరైనా మాట్లాడుతుంటే అక్కడ మనం ఎలా వింటాం, మనకు రష్యన్ తెలీదు ఎలా వింటాం, అంటే ఆ ఒత్తులు ఎలా పలుకుతున్నారు, ఆ భాష వాళ్ళు మాట్లాడే దాంట్లో ఏ విధంగా, అంటే కొన్ని పదాలు దొర్లుతున్నాయి మనకు అర్థం కాకపోయినా దాన్ని విచిత్రంగా కొత్తగా వింటుంటాం అన్నమాట, ఓహో ఈ భాష ఇలా ఉంటుంది అని. ఆ విధంగా అసలు అక్కడ ఏం జరుగుతుంది అనేది మనం గమనించినట్టుగా అయితే, అప్పుడు ఆ గమననలో ఏమవుద్దంటే వీఆర్ అటెండింగ్ దట్ ఇష్యూ. అలాగే ప్రతిసారి అది అన్సెటిల్డ్ ఇష్యూ కనుక
అది ప్రిడామినెంట్గా మాట మాటకి అప్పుడప్పుడు తిరిగి తిరిగి రెపిటేటివ్గా వస్తుంటుంది, బికాజ్ ఇట్ ఈస్ అన్సెటిల్డ్. సో కాబట్టి వచ్చినప్పుడల్లా దాన్ని ఒక కొత్త విషయంగా మనం గమనించి దాని యందు పూర్తి అటెన్షన్ కావాలి, ఏకాగ్రత కాదు. అటెన్షన్తో అంటే దెర్ ఈజ్ నో సెంటర్ ఫ్రమ్ విచ్ యు ఆర్ అటెండ్, అది అటెన్షన్కి ఒక నిర్వచనం. అంటే కేంద్రం అంటే నేననే కేంద్రము లేకుండా అక్కడ నేనుతో వ్యవహరించకుండా ఇది వద్దు, ఇది కావాలి, ఇప్పుడెందుకు నాకు వస్తుంది, ఇది పోదా, భవిష్యత్తులో అలాగ నేను అవ్వలేనా, మాట మాటకి ఎందుకు వచ్చి నా జీవితం ఇలాగ సంక్షోభభరితం అవుతుంది అని ఒక సెల్ఫ్ పిటీలోకో, ఒక ఖండించడంలోకో, లేదా అంటే దాన్ని విమర్శించడంలోకో వెళ్ళకూడదు. ఇది నేను చేసే పని కాబట్టి నేను లేకుండా సైలెన్స్లో చూడడం అంటే ఏంటి అంటే దాన్ని ఏమీ చెయ్యము. ఒక గోడ మీద బల్లి పాకృత ఉంది, మనం చూస్తూ ఉన్నాం, అది ఏ డైరెక్షన్లో వెళ్తుంది, ఎటు వెనక తిరుగుతుంది, ఎటు కిందకి వెళ్ళిపోతుంది జోరుగా, ఎటు పక్కకి వెళ్ళిపోతుంది మనకు తెలీదు. సో అలాగా మనము అది అది ఎలాగ తిరుగుతుందో ఆలోచనల్లో కేవలం గమనించటమే అనమాట. సో వీఆర్ నాట్ ఇంటర్ఫియరింగ్ విత్ ఇట్. సో వెన్ యు ఆర్ ఇంటర్ఫియరింగ్, యు ఆర్ ఇంటర్ఫియరింగ్ విత్ ది ఐ, నేను అనే దాంతో, అప్పుడేమవుతుంది, మనం దాన్ని చూడడం లేదు, మనం దాన్ని చూడడం లేదు. ఎందుకు చూడడం లేదంటే ఆ ఇంటర్ఫియరెన్స్లో గత జ్ఞానం యొక్క ప్రమేయం ఉంది. వి ఇంటర్ఫియర్ విత్ ద ఓల్డ్ నాలెడ్జ్, దట్ ఈస్ ద మీ, ద సెంటర్. అప్పుడు ఏంటవుతుందంటే దాన్ని వ్యాఖ్యానిస్తాం, దాన్ని ఖండిస్తాం, లేదా దాని నుంచి మార్చాలని చూస్తాం, దాని నుంచి పారిపోవాలని చూస్తాం, ఏదో ఒకటి చెయ్యాలని నేను చూస్తుంది అనమాట. అప్పుడు అగైన్ అప్పుడేమవుతుందంటే ఈ చర్యల వల్ల ఆ ఉన్నది మళ్ళీ ఇంకా బలపడుతుంది, కానీ ఆ ఉన్న దాని నుంచి దాటి వెళ్ళడం అనేది ప్రసక్తే లేదు. అంటే అది అలాగే ఉంటూ ఉండిపోతుంది అనమాట. బికాస్ అప్పుడు కూడా మనం అటెండ్ అవ్వలేదు, మొదటిసారి వచ్చినప్పుడు ఎన్నిసార్లు వచ్చినా అటెండ్ అవ్వలేదు, ఇప్పుడు కూడా మళ్ళీ అటెండ్ అవ్వలేదు. అంటే మనమేమనుకుంటున్నామంటే దాన్ని అది వస్తుంది మనం అనుభవిస్తున్నాం అదే అనుకుంటున్నాం. అంటే ఈ అనుభవం మరి తప్పదు, జ్ఞాపకం వచ్చినప్పుడు ఆ దుఃఖం తప్పదు, ఎవరో మన గాఢమైన దుఃఖం ఉంది ఆ జ్ఞాపకం వచ్చినప్పుడు తప్పదు, మనం ఏం చేయగలం యాడమే. అంటే జ్ఞాపకం వచ్చినప్పుడు ఆ భయం ఊరిగా భవిష్యత్తు గురించి ఊరిగా భయం వస్తుంది, ఏం చేయగలం, అలా భయపడటమే. అంటే దాని నుంచి ఏదో రకంగా చేసి బయటపడడానికి ప్రయత్నిస్తాం. అలా కాకుండా ఈసారి ఏం చేస్తున్నామంటే కేవలం ఒక నేను అనేటువంటి దాంతో కాకుండా, అంటే ఇంటర్ఫియరెన్స్ లేకుండా, దాన్ని ఖండించకుండా, దాన్ని ఒప్పుకోకుండా, దాన్ని తిరస్కరించకుండా, దాని మీద ఎటువంటి ప్రమేయము లేకుండా, జస్ట్ కొత్త విషయంగా ఒక కొత్త లాంగ్వేజ్ని విన్నట్టు, ఒక కొత్త విషయాన్ని చూస్తున్నట్టు మనం దాన్ని దర్శించగలగాలి. ఇది పెద్ద ఫీట్ అన్నమాట. ఎందుకంటే మనం ఏదైనా విన్నప్పుడు దాన్ని అంగీకరించడానికి వింటాం లేదా తిరస్కరించడానికి వింటాం, కానీ అంగీకార తిరస్కారం లేకుండా వినటం అనేది నేను లేకుండా ఉన్నప్పుడు జరుగుతుంది. అప్పుడే దాంట్లో సత్యం బయటపడుతుంది, అందులో పొల్లుంటే రాలిపోతుంది, అందులో సత్యం ఉంటే నిలబడుతుంది. అలాగే ఈ చూపులో కూడా మనము అలాగే చూడగలిగితే, అంటే వితౌట్ యాక్సెప్టింగ్, వితౌట్ రిజెక్టింగ్ అండ్ వితౌట్ నేమింగ్ అండ్ వితౌట్ రికగ్నిషన్ అండ్ వితౌట్ కండెమ్నింగ్, వితౌట్ జడ్జింగ్, వితౌట్ యాక్సెప్టింగ్ ఆర్ వితౌట్ రిజెక్టింగ్, ఏది లేకుండా దాన్ని అలాగే చూస్తే, ఎన్నిసార్లు వస్తుందో అన్నిసార్లు చూస్తే ప్రతిసారి అది చల్లబడిపోతుంది. దీనికి ఇంకా డీప్గా ఉంటే వేరే సాధన నేను చెప్తాను, అయితే నేను చేసే రిట్రీట్కి మీరు రావాల్సి ఉంటుంది. అది ఒక 3 అవర్స్ పడుతుంది దాన్ని తీసేయటానికి. సో అది 3 అవర్స్లో మీకు పూర్తి అవగాహన వస్తుంది అన్నమాట దాని మీద. ఎందుకంటే అది ఇప్పుడు జవాబుల్లో చెప్పడానికి వీలు కాదు, ఎందుకంటే యు హ్యావ్ టు గో విత్ మీ ప్రాక్టికల్లీ ఇన్ దట్. సో వీ కెన్ డూ ఇట్ ఇన్ జూమ్ మీటింగ్స్ ఆర్ ఇండివిజువల్లీ, నాట్ ఇన్ ఎ గ్రూప్. సో అదర్వైజ్ ఇఫ్ యూ హ్యావ్ సేమ్ ప్రాబ్లమ్ 3 or 4 members, దెన్ యూ కెన్ జాయిన్ ఇన్ ఎ గ్రూప్. సో అప్పుడు మనం దాన్ని కలిసి దాని గురించి ఒక ప్రక్రియ ఉందన్నమాట. అంటే అది
ఏం చేస్తే అక్కడికక్కడ దాన్ని కంప్లీట్ అటెన్షన్తో తీసేయగలమో అది చేయబడుతుంది. ఆ తర్వాత మీకు అది జ్ఞాపక రూపంలో ఉన్నా దాని తాలూకా ప్రభావం మీ మీద ఉండదు, అది దుఃఖాన్ని తేలేదు. ఇన్సిడెంట్ గుర్తుండొచ్చు కానీ ఇన్సిడెంట్ దుఃఖాన్ని తేలలేదు, బాధను తేలేదు, ఆందోళన తేలేదు, ఇదివరకట్లాగా ఏమీ చేయలేదు. అది జరుగుతుంది అన్నమాట. సో ఇంతవరకు మీరు అర్థం చేసుకొని దీన్ని అప్లై చేయండి. ఇఫ్ స్టిల్ యు హ్యావ్, కొంతమందికి పోవచ్చు దీనివల్ల, ఇఫ్ స్టిల్ యు హ్యావ్ దిస్ థింగ్ కమింగ్ అగైన్ అండ్ అగైన్, దెన్ విల్ గో టు ద రిట్రీట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, చాలా క్లారిటీ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్. సార్ నాకు దీనికి ఫాలో అప్ క్వశ్చన్ ఉంది, కెన్ ఐ ఆస్క్? షూర్ సార్. ఇప్పుడు ఏంటంటే ఆ పాస్ట్ ఇన్సిడెంట్ మీరు రిపీటేటివ్ చేసుకుని దాన్ని చూడమంటున్నారు కదా, సో ఆ పాస్ట్ బిట్టర్ ఎక్స్పీరియన్స్ ఇన్సిడెంట్ నేను రిపీటేటివ్ చేసుకుని చూడమనలేదు. అది ఎప్పుడెప్పుడు తిరిగి తిరిగి వస్తుందో రావడం దాని నేచర్, అది మీరు రిపీటెడ్ చేసుకోని చూడడం కాదు. అది లోపల ఎప్పుడైతే గాఢంగా ఏర్పడి ఉందో, ద నేచర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్ ఈస్ ఏ క్వాలిటీ ఆఫ్ రిపిటేటివ్నెస్. సో అది మాట మాటికి రావడం దాని స్వభావం అన్నమాట. మీరు చేసుకోవడం కాదు, అది మీకు తెలియకుండానే అది మీలోకి ప్రవేశిస్తుంటుంది ఆలోచన. ఎస్ ప్రసీ సార్. అలాగే వస్తుంది కానీ ఎగ్జాక్ట్ అదే డైలాగ్స్, ఫర్ ఎగ్జాంపుల్ మనకి లాస్ట్ పాస్ట్ ఇన్సిడెంట్ లో ఒకళ్ళు అవమానించారు, అవే డైలాగ్స్ సేమ్ రాకపోవచ్చు, అంటే డిఫరెంట్ గా ఉండొచ్చు, అంటే మర్చిపోయిన డైలాగ్స్ కూడా గుర్తులేదు, కానీ ఇన్సిడెంట్ బలంగా అందులో నాలో ఇంజెక్ట్ అయిపోయింది. సో అదే, దీన్ని ఎలా రిసాల్వ్ చేయాలి? ఆ బాధ ఉండిపోయింది కదండి, అది వేరియస్ డైలాగ్స్ లో వచ్చిన బాధ బాధే కదా. ఇప్పుడు వేరియస్ డైలాగ్స్ లో వచ్చిన అది ఏమైనా వచ్చినా, ఏ థాట్ వచ్చినా, అది మాత్రం ఒక జ్ఞాపకంగా మీకు వేధిస్తుంది, ఒక రణం లాగా, ఒక క్యాన్సర్ లాగా అది లోపల ఉంది, దాని ప్రభావాన్ని అప్పుడప్పుడు చూపిస్తుంది. సో అదే డైలాగ్స్ మళ్ళీ గుర్తు రాకపోవచ్చు, కానీ బాధ మాత్రం నేనున్నాను అని చెప్తుంది కదా. సో ఆ బాధని వచ్చినప్పుడు నేను చూడమన్న విషయం అటెండ్ అవ్వటం అనేది చెయ్యాలి. దాని నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించకుండా లేదా దాన్ని మార్చేయడానికి ప్రయత్నించకుండా ఆ బాధని చూడాలి అంతే. అంటే దాన్ని మళ్ళీ దాన్ని విడుదల అవ్వాలనే కోరికతో చూడకూడదు, దాని నుంచి బయటపడాలనేటువంటి అభిప్రాయంతో చూడకూడదు, మళ్ళీ అక్కడ సెల్ఫ్ ఎంటర్ అవుతుంది. సో యూ హ్యావ్ టు వాచ్. అది స్టిల్ ఇంకా మీకు అది వీల్ కాకపోతే యూ హ్యావ్ టు కమ్ ఇన్ టు ది రిట్రీట్. షూర్ అండి. ఎస్. సో ఇదే దీనికి ఆపోజిట్, పాజిటివ్ ఇన్సిడెంట్లు కూడా ఉంటాయి. అదే మళ్ళీ గుర్తించాలంటే మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా పని చేయాలనుకుంటున్నాం అంటే పర్పస్ గా, అలాంటప్పుడు ఆ థాట్స్ వచ్చినప్పుడు మనకి ఒక బ్లాకర్ లాగా టైం వేస్ట్ అవుతా ఉంటది, దీన్ని కూడా మనం ఫిక్స్ చేయాలి కదండి. దాన్ని కూడా చూడాలి, అంటే ఈ అన్నెసరీ పాజిటివ్ ఎక్స్పీరియన్సెస్. ఎస్, అది కూడా అది కూడాను. కానీ ఇది ఎక్కువ ఏంటి అంటే నెగిటివ్ ఎక్కువగా ప్రభావితమయ్యి మనల్ని బాధ పెట్టినట్టుగా కనిపిస్తూ ఉంది. పాజిటివ్ ఇన్సిడెంట్స్ ఆల్సో డిస్ట్రాక్షన్, బట్ దిస్ ఈస్ పెయిన్ఫుల్, బట్ దట్ ఈస్ ఎ డిస్ట్రాక్షన్. ఎస్. థాంక్స్ అండి. వెల్కమ్ సార్. సార్ కెన్ ఐ రీడ్ అవుట్ ఎ క్వశ్చన్? ఎస్ ఎస్. Yes, sir. While I am analyzing, vanity continues and time is not going to end it. So I have to see vanity totally and I lack the energy to see. Now, to gather the dissipated energy requires a gathering, not only when I am confronted with a problem such as vanity, but a gathering all the time, even when there is no problem. We do not have problems all the time. There are moments
when we have no problems. If at those moments we are gathering energy, gathering in the sense of being aware, then when the problem arises, we can meet it and not go through the process of analysis. అంటే ఆయన ఏమంటున్నారు అంటే అండి ఈ వానిటీని వానిటీ అంటే గర్వం కదా. అవును సార్, ఈ వానిటీని చూడాలంటే మనకి ఎనర్జీ అవసరం. ఎనర్జీ ఉండాలంటే యు ఆర్ గ్యాదరింగ్ ఇన్ ద సెన్స్ ఆఫ్ బీయింగ్ అవేర్ అంటున్నారు. మీరు అవేర్నెస్ లో ఉంటే ఆ ఎనర్జీ వస్తుంది అంటున్నారు. అప్పుడు ప్రాబ్లమ్ అరైజ్ అయినప్పుడల్లా వీ క్యాన్ మీట్ ఇట్ అండ్ నాట్ గో త్రూ ద ప్రాసెస్ ఆఫ్ అనాలిసిస్. అనాలిసిస్ చేయొద్దు వానిటీ అంటున్నారు. క్వశ్చన్ ఏంటంటే ఈ ఎనర్జీ అంటే వాట్ ఎనర్జీ ఇస్ టాకింగ్ అబౌట్? ఇప్పుడు మనం భోజనం చేయక ముందు రెండు పూటలు భోంచేయలేదు, నేను వీక్ గా ఉంది, మూడో పూట భోంచేస్తే బలం వచ్చింది, ఆ ఎనర్జీయా? లేదంటే ఒక ఈ వాట్ ఈజ్ లో ఉన్నదాన్ని తీక్షణంగా చూడడానికి కావాల్సిన ఎనర్జీయా? రెండు ఒకటేనా? రెండు డిఫరెంట్. ఆ ఎనర్జీ కాదు, ముందు చెప్పిన ఎనర్జీ కాదు. ఎందుకంటే మనము ఎంత బలమైన విటమిన్ ఫుడ్, రైట్ డైట్ తీసుకున్నా వ్యానిటీ పోతుందా? ఆ ఎనర్జీ ట్యాకిల్ చేయలేదు దాన్ని. ఇట్స్ ఎ సైకలాజికల్ ఇష్యూ. సో దిస్ ఎనర్జీ ఈజ్ ఇన్కేపబుల్ ఆఫ్ ట్యాకిలింగ్ ద వ్యానిటీ, ఇస్ ఇట్ నాట్? ఓకే సార్. సో అందుకని సైకలాజికల్ ఎనర్జీ అంటే మనకి ఒక ఫిజికల్ వర్క్ చేయడానికి, సపోజ్ కంప్యూటర్ దగ్గర కూర్చొని కొన్ని గంటలు పని చేయడానికి, ఒక బరువులు ఎత్తడానికి, లేదా అంటే ఏదైనా ఒక ఫిజికల్ వర్క్ చేయడానికి వీ నీడ్ ఎనర్జీ. సో దట్ ఎనర్జీ మీరు అన్నట్టుగా ఫుడ్ వల్ల, విశ్రాంతి వల్ల, మళ్ళీ సరైన సమయానికి నిద్ర వల్ల, సరైనటువంటి ఒక జీవిత సరళి అంటే వ్యాయామము ఎంత ఉండాలో అంత, నిద్ర ఎంత ఉండాలో అంత, భోజనం ఏ చేయాలో అది, తర్వాత ఇవన్నీ మనం పాటించినప్పుడు ఆ ఎనర్జీ ఏమో స్టేబుల్గా ఉంటుంది. అంటే ఎనర్జీ మనకు ఉపయోగపడుతుంది ఫిజికల్ వర్క్లో. బట్ సైకలాజికల్గా మనము ఎనర్జీ అనేది లేకుండా అయిపోయామన్నమాట. అంటే వీఆర్ వెరీ వీక్ ఇన్ సైకలాజికల్ ఎనర్జీ, దాదాపు లేదన్నమాట. ఎందుకు లేదంటే ఇక్కడ మనం ప్రతిదాన్ని కూడా విశ్లేషించటం, దానికి ఆ తర్వాత దాన్ని దాటి వెళ్ళడానికి విపరీతమైన ప్రయత్నం చేయడం, తర్వాత దాంట్లో గందరగోళ స్థితి ఏర్పడడం, మనలో మనకి కాన్ఫ్లిక్ట్ రావడం, ఇది ఇలా ఉంది, ఇది పోవాలి, ఇది పోకపోతే ఏం చేయాలి, నేను ఈ ప్రయత్నం చేసాను పోవడం లేదు, మరే ప్రయత్నం చేయాలి, ఇది ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి, ఇలాగా మనం ఏం చేస్తున్నామంటే ప్రతిదానికి తర్జన భర్జన చేస్తున్నాం. అంటే ఉన్న ఇష్యూకి, అది వ్యానిటీ అవనేయండి లేదా అంటే అది కోపం అవనేయండి లేదా అంటే అది గ్రీడ్ అవనేయండి లేదా మరొకటి అవనేయండి, భయం అవనేయండి. సో అందువల్ల ఏం చేస్తున్నాం మనం, ఈ తర్జన భర్జన ఎప్పుడైతే దాని గురించి జరుగుతుందో అప్పుడేమవుద్దంటే వీ లూజ్ సో మచ్ ఆఫ్ ఎనర్జీ. ఇప్పుడు చూడండి, మనం ఒక ఇష్యూ గురించి చాలా చాలా చింతించామనుకోండి, రాత్రి సరిగ్గా నిద్ర పట్టలేదు అయితే చింతించి కొంతసేపటికి మళ్ళీ దాని ఆన్సర్ ఎలాగ వస్తుంది, ఎక్కడ బయలుదేరాము అక్కడికే వస్తుంది క్వశ్చన్, మళ్ళీ ఇది ఎలాగా? ఒక ఇష్యూ గురించి ఆలోచించాము, చింతించాము, ఆన్సర్ దొరికినట్టే దొరుకుతుంది, మళ్ళీ కాసేపటి మైండ్ అడుగుతుంది ఎలాగా, ఎలా ట్యాకిల్ చేయాలి, ఇది కరెక్టేనా, మళ్ళీ ఇంకోలాగా చేస్తే బాగుంటుందా, ఎలాగా అని మళ్ళీ ఎలాగనే క్వశ్చన్ దగ్గరికి వస్తుంది. ఆ రాత్రి అంతా సరిగ్గా నిద్ర పట్టదు, దాని గురించి ఆలోచించి ఇది పోతే బాగున్ను అనేటువంటి కోరిక పడుతుంది, ఫలానాది ఆ విధంగా ఉండాలి కదా అని కోరిక పుడుతుంది. సో గర్వం అనేది లేదంటే నా గురించి నాకు ఎక్కువ దంభము, ఎక్కువ గొప్ప ఉద్దేశాలు, ఇవన్నీ కూడా నన్ను ఏం చేస్తున్నాయంటే సమాజం నుంచి నన్ను వేరుపరుస్తున్నాయి,
నేను గొప్పవాడిగా ఫీల్ అయిపోతున్నాను, దాని నుంచి వైలెన్స్ వస్తుంది, దాని నుంచి ఎవరిని చిన్న చూపు చూస్తున్నాను, కాబట్టి దానివల్ల కొంచెం అతరులతో కాన్ఫ్లిక్ట్ వస్తుంది, సమానమైన గౌరవం ఇవ్వలేకపోతున్నాను అని ఇవన్నీ ఆలోచిస్తూ ఆలోచిస్తూ మనం ఏం చేస్తాము, అది అపరిష్కృతంగా దాని గురించి ఎంతో ఆలోచిస్తుంటాము కానీ అది పరిష్కారం అవ్వదు అన్నమాట. అంటే ఆలోచన వల్ల ఇది పరిష్కారం కాదు. అప్పుడు ఈ ఆలోచన అంతా ఏం చేస్తుంది, మనలో ఎనర్జీని పూర్తిగా డ్రైనప్ చేస్తుంది. ఇది గమనించినప్పుడు మనం చేయవలసిన పని ఏంటి అంటే ఆలోచించడం మానేసి దాని గురించి ఎరుకతో ఉండమని చెప్తున్నారు అక్కడ. అంటే ఇప్పుడు వ్యానిటీ అనే గుణంలో ఏదో జరుగుతుంది, ఐఎమ్ థింకింగ్ మైసెల్ఫ్ హైలీ, అంటే నా గురించి నేను గొప్పగా ఉన్నతంగా ఫీల్ అయిపోతున్నాను. ఆ ఫీల్ అయిపోవడమే వ్యానిటీ కదా. సో నేను ఫీల్ అయిపోతున్న విషయాన్ని నేను గమనిస్తున్నాను. ఎలా గమనిస్తున్నాను, నా నుంచి నేను వేరుగా ఉండి గమనిస్తున్నాను, అంటే దాన్ని ఖండించకుండా, దాన్ని విమర్శించకుండా, దాన్ని మంచిది చెడ్డది అంటే గర్వం ఉండాలి లేకపోతే సర్వైవ్ అవ్వలేము అని కానీ, గర్వం వల్ల జీవితం అంత అనర్థం అవుతుందని కానీ, ఇలాగ రకరకాల ఖండనలు లేకపోతే అంగీకరించడాలు ఏవి కానీ ఏవి దాని మీద చేయకుండా, కేవలం ఆ వ్యానిటీ ఎలా కొనసాగుతుందో దాన్ని ఇందాక నేను చెప్పినట్టు వీఆర్ అటెండింగ్ ద వాట్ ఈజ్. సో వీఆర్ నాట్ అటెండెడ్ ప్రీవియస్లీ బట్ వీఆర్ అటెండింగ్. ఇన్ దట్ అటెన్షన్ దెర్ ఈస్ ఎన్ ఎనర్జీ. ఇట్ ఈస్ ఎన్ అక్యూములేటెడ్ ఎనర్జీ బికాస్ దెర్ ఈస్ నో డిసిపేషన్ ఎట్ ఆల్ బై థాట్. థాట్ సేయింగ్ నో, థాట్ సేయింగ్ ఎస్, థాట్ సేయింగ్ ఇట్ ఈస్ నాట్ గుడ్, ఇది మంచిది కాదు, లేకపోతే ఆలోచన ఇది మంచిదే, ఇలా జీవించాలి, ఇలా జీవించకూడదు, ఇది నాకు అనర్థం తెస్తుంది, ఇది నాకు మంచిని చేకూరుస్తుంది ఇలా ఉండడం వల్ల, సో కాబట్టి నన్ను చూసి అందరూ భయపడాలి, భయపడితే ఎలాగా, ఇలాగ రకరకాల విభిన్నమైన థాట్స్తో ఏమవుతుందంటే ఎనర్జీ చీలిపోయి ముక్క ముక్కలైపోయి డ్రైన్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ మీరు దాన్ని ఎరుకతో చూస్తున్నప్పుడు ఇవేవి అప్లై చేయటం లేదు థాట్ని, కానీ జస్ట్ యు ఆర్ వాచింగ్ వితౌట్ ది సెంటర్, అంటే ఆ నేను అనేది లేకుండా చూస్తున్నారు, అంటే ఇంటర్ఫీరెన్స్ లేదు విత్ థాట్. సో ఫ్రమ్ సమ్ సైలెన్స్ యు ఆర్ వాచింగ్ ద వ్యానిటీ ఆర్ సంథింగ్ ఎల్స్, ద సైకలాజికల్ థింగ్ విచ్ ఇస్ ఎగ్జిస్టింగ్. అయితే దాన్ని చూస్తే వాట్ ఈజ్ అలా చూసినప్పుడు ఏమవుతుందంటే దట్ ఎనర్జీ డీల్స్ విత్ ద వాట్ ఈజ్, అంటే యు ఆర్ నాట్ డీలింగ్ విత్ ద వాట్ ఈజ్ బికాస్ యు ఆర్ అబ్సెంట్ దేర్. ఇఫ్ యు ఆర్ దేర్ దేర్ ఇస్ నో ఎనర్జీ, ఇఫ్ ఎనర్జీ ఇస్ దేర్ దేర్ యు ఆర్ నాట్ దేర్. మీన్స్ ఎనర్జీ అనేది నేను ఉన్నప్పుడు, నా ఆలోచనలతో ఉన్నప్పుడు, నా విమర్శలతో ఉన్నప్పుడు, నా తాలూకా గత జ్ఞానంతో ఉండేటప్పుడు ఏమవుతుందంటే అది డ్రైన్ అయిపోతుంది ఆ చింతించడంలో. సో నేను చింతించడం లేదు దాని గురించి. చింతించడం అంటే దాని గురించి అలాగ ఆలోచిస్తూ అర్థం చేసుకొని ఫైట్ చేయటం అనమాట. దానివల్ల ఏమవుతుంది, ఎనర్జీ అంతా లూజ్ అయిపోతుంది. సో ఇది గ్రహించినటువంటి నేనేం చేస్తున్నానంటే జస్ట్ ఐఎమ్ వాచింగ్ వాట్ ఈస్ ఇట్, అంటే ఏమి ఇక్కడ జరుగుతుంది అని. అలాగా నేను వాచ్ చేస్తున్నప్పుడు ఆ ఎనర్జీ డీల్ చేస్తుంది అనమాట దాన్ని, వాట్ ఈస్ని. సో ఆ ఎనర్జీ అప్పుడు అప్పుడేమో డిసిపేటెడ్గా లేదు, అది హోల్గా ఉంది, కంప్లీట్గా ఉంది, బికాస్ ఇట్ ఈస్ నాట్ ది ఎనర్జీ విచ్ ఈజ్ పుట్ బై ది ఐ. ది ఐ అనేది ఆలోచనలతో డిసిపేట్ అయిన ఎనర్జీ, కాకపోతే ఐ లేదు కనుక అక్కడ ఎనర్జీ అంతా స్టోర్ అయి ఉంది, ఆ స్టోర్డ్ ఎనర్జీ ఏమో డీల్ చేస్తుంది అనమాట. సో దాట్ ఎనర్జీ, దాట్ ఇంటెలిజెన్స్ వెన్ ఇట్ ఈస్ సీయింగ్ దాట్ ద ఇష్యూ ద వాట్ ఈస్ డిసపియర్స్ అనమాట. అదే నేను చెప్తున్నాను. సో ఇంతవరకు చెప్పింది అదే, అవేర్నెస్ లో ఉండేటప్పుడు నేను లేదు కదండి, చాయిస్లెస్ అవేర్నెస్, దేర్ ఇస్ నో ఐ. సో వెన్ దేర్ ఇస్ నో ఐ, దేర్ ఇస్ ద హోల్ థింగ్ విచ్ ఇస్ డీలింగ్, ద హోల్ ఎనర్జీ విచ్ ఇస్ డీలింగ్, నాట్ ద డిసిపేటెడ్ ఎనర్జీ ఆఫ్ ది ఐ. సో ద హోల్ కెన్ డీల్ ఇన్ ఎ కంప్లీట్ వే, ఇన్ ఎ టోటల్ వే. హోల్ మీన్స్ ఇంటెలిజెన్స్ ఆ మీరు అంటున్నారు, ద హోల్ మీన్స్ దట్ విచ్ ఇస్ వెన్ దేర్ ఇస్ నో ఐ.
నేను లేనప్పుడు ఉన్నది ఏదో అది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. వెల్కమ్ సార్. సార్ ఇక్కడ నాకు ఒక చిన్న క్వశ్చన్ ఉంది సార్. జేకే టీచింగ్స్ లో ఎంక్వైరీ ఇంటూ ఇట్, డోంట్ లీవ్ ఇట్, ఎంక్వైరీ ఇంటూ ఇట్ అంటారు. సో ఇప్పుడు వాట్ ఈజ్ చూసేటప్పుడు వీ హ్యావ్ టు బి అటెంటివ్ అండ్ ఏదైనా ఎమోషన్ వచ్చినప్పుడు జస్ట్ సీ యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ ద న్యూ ఎమోషన్. మరి ఈ ఎంక్వైరీకి దీనికి డిఫరెన్స్ ఏంటి సార్? ఆయన ఎంక్వైరీ చేయమని. వెరీ గుడ్ క్వశ్చన్. I'll go into it. Thank so, ipudu, what is choiceless awareness? Means seeing without eye, the awareness, and what is inquiry? Yeah, that's my question. So, yeah. We think when inquiring, to inquire without saying yes, without saying no, without saying this is very bad and this is very good, and with the choice that inquiry goes on, that is the dissipation of energy. This inquiry leads to non-understanding of the issue, the what is. Ala kaakunda inquiry sorry ante ippudu edundo danni idi tappu idi oppu. ఇది తప్పేనా, ఇది ఒప్పేనా, ఇది మంచిదేనా, ఇది చెడ్డదేనా అని పాత జ్ఞానంతో ఉన్నదాన్ని మనం విమర్శిస్తూ చూడడం ఎంక్వైరీ కాదు. ఎంక్వైరీ అంటే ఇప్పుడు నాకు ఒక బాధ ఉంది, ఆ బాధకి ఒక క్వశ్చన్ వేస్తానన్నమాట. ఈ బాధ నిరంతరము వస్తుంది, నన్ను వేడకుండా నీడలాగా కొనసాగుతుంది, మాట మాటికి థాట్స్ వస్తున్నాయి. ఈజ్ ఇట్ ద నేచర్ ఆఫ్ మైండ్ అని క్వశ్చన్ వేసి ఆన్సర్ కోసం నేను వెతకను. దట్ ఈస్ ది ఎంక్వైరీ. ఐ డోంట్ సెర్చ్ ఫర్ ఎన్ ఆన్సర్, అంటే ఒక జవాబు కోసం నేను చూడను. సో ఇఫ్ ఐ స్టే విత్ దట్ క్వశ్చన్, అంటే ఐఎమ్ ఎంక్వైరింగ్, నాట్ కమింగ్ టు ఏ కంక్లూషన్ ఇన్ దట్ ఎంక్వైరీ, నాట్ టు కమ్ టు ఏ కంక్లూషన్. So, when you come to a conclusion, the inquiry stops. Ardhamavutundamma? No, ardhamavutundi sir. Ante oka conclusion ki raavadam kosam inquiry kaadu. Oka nischitamaina abhiprayam raavadam kosam ka inquiry kaadu adi. Kaani inquiry entante prashna vesi. There is a psychological fear in me and in you and everybody. సో కాబట్టి సో ఐ ఆస్క్ ఏ క్వశ్చన్, దిస్ ఫియర్ ఈస్ కంటిన్యూస్లీ దేర్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్ టు అడల్ట్హుడ్ అండ్ ఈవెన్ నౌ. సో వాట్ ఈస్ దిస్ కంటిన్యూయింగ్? ఇట్ కంపల్సరీ థ్రూఅవుట్ ది లైఫ్? సో వాట్ ఈస్ దిస్? What is this origin of it? Why should it prevail in my life? Ani meer question vesi urukuntaru ante. You don't search for an answer. So staying with that question means you are inquiring. So a scientist laga anamata, scientist oka object pattukuntadu, microscope kinda pedtadu. So atane em chestadu, he don't come to a conclusion. He just watch the object. So dan tarvata em avutundi, edo reveal avutundi dan nunchi, oka satyam reveal avutundi. Aa satyam athanu undi teliyadu anamata. Teliste enduku microscope lo chustadu? Adi reveal avutundi tarvata. So alage mana question lo nunchi dani yokka puttu purvottaralanni kuda రివీల్ అవ్వడం మొదలు పెడతాయి అన్నమాట, వితౌట్ సెర్చింగ్ ఫర్ ఎన్ ఆన్సర్. సో ఇఫ్ యు స్టే విత్ ది క్వశ్చన్, అందుకే కృష్ణజీ అంటారు ది క్వశ్చన్ కంటైన్స్ ది ఆన్సర్. డోంట్ ట్రై టు గెట్ ఎన్ ఆన్సర్, డోంట్ ట్రై టు హ్యావ్ ఎన్ ఆన్సర్, డోంట్ ట్రై టు కమ్ టు ఎ కంక్లూషన్. సో ఇఫ్ యు ట్రై ఫర్ దాట్, అంటే మీరు ప్రయత్నించకండి,
ఒక నిర్ణయానికి రావడానికి లేకపోతే ఇది ఇదే అని నిర్ధారణ చేయడానికి ప్రయత్నం చేయొద్దు. అలా ప్రయత్నిస్తే మీకు మళ్ళీ మీరు గతంలో ఏదిగా అనుకున్నారో అదే అవుతుంది. కొత్తది ఏం చూస్తాడు దాంట్లో? సో దట్ ఈస్ నాట్ అన్ ఎంక్వైరీ. సో యువర్ ఎంక్వైరీ అంటే మీ మీ పరిశోధన ఎక్కడ ఎండ్ అవుతుంది అంటే మీ గత జ్ఞానంలోనే ఎండ్ అవుతుంది, మీకు తెలిసిన దాంట్లోనే ఎండ్ అవుతుంది. కాబట్టి కొత్తది ఎలా తెలుస్తుంది? అదే పరిశోధన కాదు కదా. సో లైక్ ఎ సైంటిస్ట్ యూ హ్యావ్ టు సీ అండ్ స్టే విత్ ఇట్, దెన్ ఇట్ విల్ రివీల్ ఇట్స్ స్టోరీ. ఇట్ కెన్ టేక్ ఎ డే ఆర్ హాఫ్ ఎన్ అవర్ ఆర్ వన్ అవర్, ఇట్ కెన్ టేక్ ఎ డే ఆర్ టూ. సో మనం టైం చెప్పలేము అది. సో పేషెంట్లీ వెయిట్, పేషెంట్లీ జస్ట్ వాచ్ వాట్ హ్యాపెన్స్ క్వశ్చన్ అండ్ స్టే విత్ ద క్వశ్చన్. దట్ ఈస్ ద రియల్ ఎంక్వైరీ. ఇట్ ఈస్ నాట్ ది ప్రాసెస్ ఆఫ్ థాట్. Okay, that is why it is not against the thing which is called choiceless awareness. Sir, అదే కంటిన్యూషన్ సార్. చెప్పండి సార్. ఇప్పుడు ఏమన్నా అంటే ప్రశ్న వేసుకొని ఆ ప్రశ్నతోనే ఉండమన్నాం. అవును. జవాబు కోసం వెంటనే చూడకుండా ఆ ఉండేటప్పుడు ఆ చూసే చూపులో ప్రశ్నను స్మృతిలో ఉంచుకొని, అంటే ఆ ఎంక్వైరీ చేస్తున్నాం అంటే ప్రశ్న గుర్తుండాలి కదా. ప్రశ్నే మర్చిపోతే తర్వాత మళ్ళీ వేరే దాంట్లోకి వెళ్ళిపోతాం. సో అందువల్ల ప్రశ్న అయితే గుర్తుండాలి, అంటే స్మృతిలో ఉండాలి. ఆ స్మృతిలో ఉంచుకుంటూ అలా అలా ఉండాలి అంతే అంటేనంటారా సార్? స్మృతిలో ఉంచుకోవడం కాదు, ఎందుకంటే ఐఎమ్ ఎంక్వైరింగ్ సీరియస్లీ అబౌట్ మై సెల్ఫ్. సో ఐ డు నాట్ ఎవర్ అండర్స్టాండ్ అబౌట్ మై సెల్ఫ్. ఐ జస్ట్ స్వే అవే విత్ మై సెల్ఫ్. నా గురించి నాకు నేను ఎప్పుడూ అవగాహన చేసుకోలేని పరిస్థితి, నాతో నేను కొట్టుకుపోతున్నాను జీవితంలో. ఎప్పుడూ నా గురించి నేను ప్రశ్న వేసుకొని నేను చూడలేదు. ఎన్నో ప్రశ్నలు, ఎన్నో సమాధానాలు, ఎన్నో పరిష్కారాలు వాటిలో వెళ్ళిపోతున్నాను. కానీ నా విషయంలో ఉండే ఇంపాసిబుల్ క్వశ్చన్స్ కొన్ని ఉన్నాయి. ద ఇంపాసిబుల్ క్వశ్చన్స్ అంటే పరిష్కారం లేని ప్రశ్నలు, భయం పరిష్కారం లేని ప్రశ్న, దుఃఖం పరిష్కారం లేని ప్రశ్న. సో దీస్ ఆర్ ది క్వశ్చన్స్ విచ్ ఆర్ ఇంపాసిబుల్. కృష్ణమూర్తి కాల్స్ ఇస్ అస్ ఇంపాసిబుల్ క్వశ్చన్. సో దిస్ క్వశ్చన్ ఇస్ దేర్. సో ఇఫ్ యు ఆర్ ఎ సీరియస్ పర్సన్, ఓన్లీ సీరియస్ పర్సన్ కెన్ ఎంక్వైరీ అబౌట్ దెమ్ సెల్స్, నాట్ ఎవ్రీబడి. సో అప్పుడు మీరేం చేస్తారు? యూ వాంట్ టు enquire about yourself. So yourself is fear, yourself is anxiety, yourself is contradiction, yourself is sorrow. So not you are having sorrow, not you are having fear, but you are fear, you are sorrow. అక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటి? అది మీరే. కాబట్టి you question it. So why this is continuously there? Is that me or I am having that? What is it? You question and stay. Idi nenaina letha naaku unnada adi meer question chesi aagipotharu ante. Then automatically the seed padindi kada, mokka legustundi, perugutundi, kommalu atu itu vestundi, chivaru kalutundi, mokka todugutundi, pushpistundi, anta varaku meer aagali. విత్తనం నాటకానే పువ్వు కావాలంటే విత్తనం వేసి ఊరుకోండి అంతే, జ్ఞాపకం ఉంచుకోకర్లేదు విత్తనం గురించి. నమస్కారం అండి. నమస్తే అండి. నేను వెంకటేశ్వరరావు సార్. ఎవరండి? అచల సిద్ధాంతం చెప్పాను సార్. అచల సిద్ధాంతం చెప్పాను సార్. సార్ సార్ మీ పేరండి? నా పేరు వెంకటేశ్వరరావు, పి వెంకటేశ్వరరావు. నమస్కారం సార్. చాలా రోజుల నుంచి వీడియోస్ చూస్తున్నాను, మీతో మాట్లాడాను. చాలా నాకు స్పష్టత అని మీ నుంచి వచ్చింది, చాలా బాగుంది. అయితే సార్ మీతో ఒకసారి మాట్లాడడం జరిగింది. మొన్న మీటింగ్ లో కూడా నేను పాల్గొన్నాను, కానీ ఆ రోజు కొంచెం కనెక్టివిటీ ప్రాబ్లం వల్ల మాట్లాడలేకపోయాను మీతో. ఓకే ఓకే. ఎప్పుడు, మంగళవారమా బుధవారం? బుధవారం సార్. బుధవారం. ఓకే.
అంటే చిన్న సందేహం సార్. ఇప్పుడు మనకి ఈ కాలంలో గత ఎన్నో మిలియన్ సంవత్సరాల నుంచి ఈ థాట్స్, ఈ ఫ్లోయింగ్ థాట్స్ ఎన్నో తీసుకొని ఈ జన్మ తీసుకోవడం జరిగింది కదా. అంటే ఆ గత జ్ఞాపకాలు, మెమరీస్, ఆలోచనలు, జ్ఞానము, ఈ మూడు కలిపి ఈ నా నేననేటువంటి దాంట్లో ఉన్నాయని మీరు స్పష్టంగా ఆ సెంటర్ ఫైవ్ కోసం చాలా చక్కగా వివరించడం జరిగింది. అది నాకు అర్థమైంది. అర్థమైంది అంటే కొంచెం అవగాహన చేసుకోవడానికి నాకు కొంచెం అవకాశం దొరికింది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత ఈ రన్నింగ్ జీవిస్తున్నటువంటి కాలంలో నాకు ఏ థాట్స్ వస్తున్నాయి అంటే దాన్ని మనం అబ్జర్వ్ చేయమని చెప్పడం జరిగింది. మీరు అబ్జర్వ్ చేయడం అనేది చాలా అద్భుతమైనటువంటి ఆ విషయం స్పష్టత వచ్చింది సార్. ఎందుకంటే ట్రిగ్గర్ పెట్టారు సార్ కృష్ణమూర్తి గారు. ఒక డైరెక్ట్ గా బుల్లెట్ ని దాన్ని కాల్చి పారేశారు అనిపించింది నాకు. ఎందుకంటే టీచింగ్స్, కృష్ణమూర్తి గారి టీచింగ్స్ నేను చదవలేదు, కానీ మీ నుంచి వీడియోస్ స్పష్టంగా అందరికి, రాష్ట్ర ప్రజలందరికీ, చాలా మంది కొత్త వాళ్ళకి కూడా, మాలాంటి వాళ్ళకి చాలా స్పష్టంగా మాకు అవగాహన అవటం జరుగుతుంది. మొన్న బెంగళూరులో కర్ణాటక నుంచి మాట్లాడినటువంటి వారితో మాట్లాడారు కదా మీరు సార్, చాలా స్పష్టంగా వాళ్ళ తాలూకా ఆ సంభాషణ కూడా విన్నాను, చాలా బాగుంది. అంటే ఈ ప్రారంభం అనేది మనిషికి, ప్రతి మనిషికి పనిచేస్తూ ఉంటుంది. ఆలోచనలు ఆపడం అనేది ఎవరి తరమో కాదేమో అనిపిస్తుంది. ఆ ఆలోచన దగ్గర వచ్చేటప్పుడు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మీరు అబ్జర్వ్ చేయమన్నారు చూసారా, అది చాలా అదేనండి అసలు ఫార్ములా అనిపించింది నాకు. అదే కీలకం, అదే కీలకం అండి. ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో గానీ ఆలోచించకుండా ఒక్కసారి దానికి రెస్పాండ్ అయ్యి దాంట్లో జారిపోయామా, ఆ ప్రవాహంలో, నదీ ప్రవాహంలో కొట్టుకుపోతున్నటువంటి ఒక అవగాహన, చిన్న అవగాహన కలిగింది. ఒక్కసారి వెళ్ళిపోయి అంటే మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చినప్పుడు ఈ పొరపాటు ఎందుకు చేశానా, ఎందుకు ఈ విషయాన్ని నేను ఆలోచించలేకపోయాను, ఇదంతా అన్నెసరీ. అసలు వెళ్ళిపోయిన తర్వాత ఆలోచించడం అనేది మళ్ళీ వెనక్కి వచ్చిన తర్వాత తీసుకురాలేం కదండి సార్. చెయ్యి కాలిపోయి ఆకులు పట్టుకో, ఆకులు పట్టుకుంటూ ఉంటుంది. అందుకోసం అసలు ఈ అది ప్రారంభాన్ని గత ఎక్కడి నుంచి వచ్చినటువంటి ఈ జీవుడికి, ఈ మనిషికి ఆలోచనలు రాకుండా ఉండవు. మానవుడు తర్వాత ప్రతి ఆలోచన వస్తూ ఉంటుంది, ఆలోచన వస్తూ ఉంటుంది, ఆలోచనలు పడిపోతూ ఉంటాం, రెస్పాండ్ అవుతూ ఉంటాం, మంచిగా అవుతాం, చెడ్డగా అవుతాం అనుకుంటుంది. ఆ వ్యక్తి ఆలోచించలేనిటువంటి స్థితిలోకి వెళ్ళిపోయి ఆ ప్రవాహాలు కొట్టుకోవడం జరుగుతుంది. నేను చెప్పినటువంటిదేనండి అదంతా. నేను ప్రత్యేకంగా చెప్పడం కాదు, మీకు ఒక నాకు మీకు కృతజ్ఞతలు చెప్పుకోవడానికి ఒకసారి. మీరు బాగానే అర్థం చేసుకున్నారు, మీరు ఏది అర్థం చేసుకున్నారో ఆ సత్యంలో నిలబడండి, అదే రిలీఫ్ ఇస్తుంది, అదే మీకు మిమ్మల్ని బయటికి తీసుకురాగలుగుతుంది. కొంచెం అర్థం చేసుకున్నా చాలండి, అంత అర్థం అవ్వక్కర్లేదు. అవును, అచల సిద్ధాంతంలో, ఎందుకంటే ఆ సిద్ధాంతంలో చివరి వరకు నేను ఎండింగ్ వరకు ఎరుక, మనం ఎరుక అని చెప్తే ఎంపుకోలేని ఎరుక అని చెప్తాను కదా సార్, మరి టీచింగ్ ఆ ఎంపుకలేని ఎందుకంటే వాళ్ళు ఏం చెప్తారు, ఎరుక పరిపూర్ణం అని రెండు చెప్తారండి. ఎరుకంటే ఈ మనిషి ఆలోచించిన విధానము, ఏదైతే గత జన్మల నుంచి వచ్చినటువంటి సంస్కారాలు, ఈ సంస్కారాల్లో పడిపెట్టుకుంటే ఈ తాలూకా ఈ బండిల్ ఆఫ్ థాట్స్, ఈ వ్యవహారాల్లో వీక్షిస్తున్నటువంటి వీక్షించడానికి వీలు కానుకుంటే సమయంలో ఈ కూరుకుపోవడంటువంటి స్థితిని అసలు ఎరుకే లేదు, ఈ శరీరమే లేదు, ఇంకా శరీరం చేస్తున్నటువంటి ఆలోచన కోసం, వీటి కోసం, ఈ పరిస్థితుల కోసం మీరు అకమికి వచ్చినగా మీరు ఆలోచించాలి, ఉండిపోకండి, ఎరుక అనేది అసలు లేదు. అంటే శంకరాచార్య చెప్పినటువంటి బ్రహ్మ సత్యం జగత్ విద్య అనేటువంటిది అది అక్కడ చెప్తే సాంప్రదాయాల్లో, ఇక్కడ ఈ అచల సిద్ధాంతంలో ఎరుక పరిపూర్ణం అనేది రెండు ఉన్నాయని చెప్పి అక్కడ వరకు తీసుకొచ్చారండి మమ్మల్ని. కానీ స్పష్టంగా ఒక శూన్య స్థితి అని చెప్తారు, కానీ అక్కడ వాళ్ళు ఆలోచనని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లు వచ్చి థాట్ దగ్గర ఒక్కసారి నిలబడి ఆలోచిస్తే అక్కడ ఆగిపోతుంది అనేటువంటి మీ తాలూకా ఆ టీచింగ్స్ చాలా
నాకు బాగా నచ్చేసారు. రెండు విషయాలు శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు కదా మీ పేరు, వెంకటేశ్వర సార్ నా పేరు, వెంకటేశ్వర గారు, వెంకటేశ్వర అంటే శ్రీనివాసరావు గారు వెంకటేశ్వరుడినే శ్రీనివాసరావు అంటారు అంచేది నాకు అది. సరే వెంకటేశ్వరరావు గారు, రెండు విషయాలు ఉన్నాయి. మనకి ఎన్ని వేల సంవత్సరాల నుంచి మనము ఈ నేను అనే దాంట్లో అజ్ఞానములో కొనసాగుతున్నాం అనేది విషయం కాదు. అయితే ఎన్నో వేల సంవత్సరాలు, ఎందుకంటే దాని పుట్టుక ఏంటి ఎప్పుడు అనేది మనకి అజ్ఞానం ఎప్పుడు బిగినైందో తెలీదు, నేననే భావం ఎప్పుడు బిగినైందో తెలీదు. సో అది వేలాది సంవత్సరాల నుంచి వస్తుంది అది. సో దానికి ఇది లేకుండా జరగడానికి మళ్ళీ వేలాది సంవత్సరాలు అక్కర్లేదు. ఇప్పుడు ఇక్కడే కాని దాన్ని కంప్లీట్గా ఎండ్ చేయొచ్చు, ఇప్పుడు ఇక్కడే దాన్ని ఎండ్ చేయొచ్చు, దీనికి మళ్ళీ అంతకాలం అవసరం లేదు. అది ఒక విషయం. రెండోది బ్రహ్మ సత్యం జగన్ మిథ్య అనేటువంటిది ఒక సాధకులకి చెప్పినటువంటి ఒక సందేశం ట్రెడిషన్లో. అంటే పరమాత్మ ఒక్కటే సత్యము, జీవుడు అసత్యము, జగత్ అంతా అసత్యమే అని చెప్తారు. నెనదర్ స్టేట్మెంట్ ఒకటి ఉంది, బ్రహ్మ సత్యం జగత్ సత్యం. అది విన్నారా మీరు? బ్రహ్మ సత్యం జగత్ సత్యం. బ్రహ్మ సత్యం ఎలాగో జగత్తు కూడా సత్యమే. ఇది ఎన్లైటన్మెంట్ అయిన వాడి తాలూకా స్థితి. ఎన్లైటన్ కాకముందు, అంటే ఆయన ముక్తుడు కాకముందు, ఈ ఈ లోపభూయిష్టమైనటువంటి జీవిత విధానం ఒకటి ఉంది అనేటువంటిది ఆయనకి యథార్థంగా తెలుస్తుంది. ఇది మిథ్య, ఇది మిథ్య, ఇది ఇంపెర్మనెంట్, ఇలాంటివన్నీ తెలుస్తుంటాయి. అదొకటే పెర్మనెంట్, ఈ ఇంపెర్మనెంట్ దాంతో జీవించడం వల్ల ఏం ప్రయోజనం లేదు అని ఒక సిద్ధాంతం చెప్తుంది. అది బిగినర్స్కి. అయితే ఎవరైతే బయటపడిపోయారో, అంటే వ్యామోహాల నుంచి బయటపడిపోయారు, ఉన్నటువంటి భ్రాంతుల నుంచి బయటపడిపోయారు, అంటే ఆ మిథ్య నుంచి బయటపడిపోయారు, ఆ ఇంపెర్మనెన్స్ నుంచి బయటపడిపోయారు, ఆ క్షణికావేశాల నుంచి బయటపడిపోయారు, అలా బయటపడిపోయిన ఎవరు వాళ్ళని ముక్తులని పిలుస్తారు. వాళ్ళకు ఉండే వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్ ఏంటి అంటే జగన్ జగత్ సత్యం బ్రహ్మ సత్యం. అంటే జగత్తు సత్యమే, బ్రహ్మ సత్యమే. అంటే ఏంటి, అతను బ్రహ్మ నుంచి వేరేగా ఈ సృష్టిని చూడలేడు. అదే ఏకత్వం, అదే వన్నెస్ అన్నమాట. అంటే మీరు నేను భిన్నం కాదు, అలాగే ప్రకృతి మనకంటే భిన్నం కాదు, భగవంతుడు మనకన్నా భిన్నం కాదు. సో ఉన్నది ఒక్కటే. అది అద్వైత సిద్ధాంతం ప్రతిపాదించిన విషయం. సో ఆ స్థితి ఎప్పుడు కలుగుతుంది, అది సిద్ధాంతం కాదు, అది వాస్తవం అని ఎప్పుడు తెలుస్తుంది, మనం ముక్తులమైనప్పుడు, మనం నేను నుంచి విడుదలైనప్పుడు. హలో, ఇది సార్, ఇదే ఇదే నేను మీతో చెప్పదలుచుకున్నది. నమస్తే. సమత్వ భావన కోసం, అది భావన కాదు, అది సమత్వ స్థితి. సమత్వ స్థితి అంటే దట్ ఈస్ ఎ స్టేట్ ఆఫ్ వన్నెస్. నమస్కారం. న్యూ కమర్స్ కొత్తగా వచ్చే వాళ్ళకి క్వశ్చన్స్ అడగొచ్చు కదా, డైలీ లైఫ్ నుంచి మీ డైలీ లైఫ్ ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అది అడగొచ్చు కదా. హలో హలో హలో, చెప్పండి సార్. నమస్కారం సార్. నమస్తే అండి. నేను నరసింహపాణి సార్, అది కర్ణాటక అండి. మీ పేరండి? నరసింహస్వామి. నరసింహప్ప సార్, కర్ణాటక నుండి. నిన్న ఫోన్ చేశాం కదా సార్. నరసింహప్ప గారా? అవును సార్. ఓకే ఓకే, కొంచెం గట్టిగా మాట్లాడండి నరసింహప్ప గారు. నమస్తే సార్. నమస్తే నమస్తే నమస్తే, చెప్పండి సార్. ఈ రోజు జాయిన్ అయిన నేను. సంతోషం మిమ్మల్ని చూడడానికి, జూమ్ లో మిమ్మల్ని చూడడం సంతోషంగా ఉంది, చెప్పండి. నేను అందుకు వింటున్నాను, నాకు ఒక డౌట్ ఉంది సార్. థాట్ రాగానే స్టార్టింగ్ లోనే చూడాలి అన్నారు కదా. అవును సార్.
అది కొంచెం వెళ్ళిపోయేగానే మాకు గుర్తవుతుంది సార్, దాన్ని ఎలా చూడాలో అర్థం అవడం లేదు మాకు. అలాగా, ఓకే, అవును. అయితే దాంట్లోకి వెళ్దామా ఇప్పుడు? ఓకే సార్. అంటే వెంటనే దేన్నైనా చూడాలి అంటే ఆలోచన చూడాలి అంటే అది ఫ్రాక్షన్ ఆఫ్ ఏ సెకండ్ లో ఎన్నో మైళ్ళు దూరం పోద్ది. అవును సార్. అంటే దాని వేగం కాంతి వేగం కన్నా శబ్ద వేగం కన్నా ఎన్నో రెట్లు వేగం కలిగింది. అవును అవును. కాబట్టి దాన్ని ఎక్కడికక్కడ బిగినింగ్ లోనే చూడాలి అని అంటే యు లీడ్స్ అంటే మీకు ఏం కావాలి మనకేం కావాలి, చాలా అప్రమత్తత, చాలా తీక్ష్ణత, చాలా శక్తి. దానికి చూడడానికి నేను చూడాలి అని ఎలాగైనా చూడాలి అని ఒక గట్టి డిజైర్ మీకు కావాలి. ఓకే సార్. దట్ ఈస్ కాల్డ్ ప్యాషన్. యు మస్ట్ హ్యావ్ ప్యాషన్. ప్యాషన్ ఈస్ నాట్ జస్ట్ డిజైర్, కానీ తపన, తపన కావాలి. సో ఇప్పుడు ఒక తపన అనేది ఏంటంటే తపస్సు అనే మాట ఒకటి విన్నారు కదా మీరు, తపస్సు అంటే హీట్ అన్నమాట. తపహ అంటే వేడి అని అర్థం సాంస్క్రిట్ లో. హీట్ అంటే ఏంటి అంటే ఎప్పుడైనా మీరు ఒక విషయాన్ని చాలా స్ట్రాంగ్ గా తీసుకొని దాని గురించి తపన పడుతున్నప్పుడు ఒక వేడి జనిస్తుంది. అంటే దాని గురించి తపించిపోతున్నారు, కోరడం లేదు తపించిపోతున్నారు దానికోసం, అదే తపస్సు అన్నమాట. సో ఆ తపించిపోవడం అనేదే ప్యాషన్ అన్నమాట. సో ఆ ప్యాషన్ కలిగినప్పుడు మీరేం చూస్తారు అక్కడ వచ్చేదాన్ని వెంటనే చూడాలి అనేది మీ బ్రెయిన్ లో పూర్తిగా స్థాపించబడింది మీకు అంత తపన కలిగినప్పుడు. అప్పుడు ఏంటవుతుంది రాగానే మీరు కొన్నాళ్ళు మిస్ అవుతూ మొదటి ప్రారంభ దశలో ఉండొచ్చు, రాను రాను తపన పెరిగిన కొలది ఎనర్జీ ఏం చేస్తుంది ఇప్పుడు ఇప్పుడు ఎనర్జీ ఎలాగంటే మనం చాలా తీవ్రంగా ఒక విషయం మీద ఉండేటప్పుడు ఆ విషయం మీదకి ఎనర్జీ ఆటోమేటిక్గా ఫోకస్ అయిపోతుంది. మనం తీవ్రత తగ్గినప్పుడు ఏమవుద్ది రకరకాలుగా పై పైన చిన్న చిన్న ఆలోచనలో పోద్ది. ఇప్పుడు ఒక సూర్యరశ్మి తీసుకుంటే ఒక చిన్నప్పుడు మనం లెన్స్ పట్టుకొని సూర్యకిరణాల దగ్గర పెట్టి కింద కాలు పెట్టినా లేదా కింద చెయ్యి పెట్టినా ఆకు పెట్టినా అది కాలిపోతుంటుంది. ఆ బీమ్ అంతా కూడా కాన్సన్ట్రేట్ అయ్యి ఒక దగ్గరికి వచ్చి అది కాలుతుంది. అంటే ఎనర్జీ అంతా కూడా ఒక దగ్గరికి వచ్చేసింది అనమాట టోటల్గా. సో ఆ ఎనర్జీలో టోటల్గా వచ్చిన ఎనర్జీలో వేడి ఉందా లేదా? ఆ వేడి అది ఎక్స్పెరిమెంట్ చేశారు ఎప్పుడైనా చిన్నప్పుడు? చేశాను సార్. చేశారు కదా, మన అందరం చేసిందే అది చాలా. సో కాబట్టి దానికి కాల్చే శక్తి ఆ కిరణాలకి ఎలాగొచ్చింది, అవన్నీ కలిపి ఒక దగ్గరికి రావడం వల్ల కాలిపోయింది అది. అలాగే ఎనర్జీ అంతా డిసిపేషన్ లేకుండా అంటే చెదిరిపోకుండా మనకి ఆ ప్యాషన్ ఉండేటప్పుడు మనం దాన్ని ఏంటిది అని చూస్తామన్నమాట. దాని నుంచి దాటి వెళ్ళిపోవడానికి చూడం, అలాగ ఉండకూడదు, ఆ కోరిక ఉండకూడదు. ఆ కోరిక ఉంటే మళ్ళీ అది కూడా డిసిపేషనే, అంటే పక్క త్రోవ పెట్టడమే. అవును. దానికో కారణం ఉండకూడదు, మీ కారణం పెట్టుకున్నారేమో చూడాలి అని. ఆ కారణం ఉండకూడదు అంటే సటిల్ గా ఉంటుంది, మనకు తెలియకుండా కారణం వస్తుంది, ఓహో చూడడం వల్ల దీని నుంచి బయటపడవచ్చు అని. సో ఆ కారణం అనేది మనసులో మస్తిష్కంలో మెదలకూడదు. లేదా అంటే అది జీవితంలో అన్నిటికంటే ప్రాధాన్యత కలిగి ఉంది, ఎంతకన్నా ప్రధానమైన విషయం మరి లేదు. అది డబ్బు కన్నా కీర్తి కన్నా ప్రాణం కన్నా అన్నిటికంటే ముఖ్యం ఈ చూడడం అనేది అనేటువంటి దానికి మీరు అవగాహనతో ముందు రావాలి. వచ్చిన తర్వాత ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఇన్స్టంటేనియస్ గా అప్రమత్తంగా ఉంటారు. అంటే చూడండి, ఒక శత్రువు మిమ్మల్ని పొడవడానికి కత్తి పట్టుకొని రావడం ఎప్పుడొస్తాడో అనేటువంటి విషయం మనకు తెలీదు, ఎప్పుడైనా రావచ్చు అని మనకి తెలుస్తుంది ఆయన రెడీగా ఉన్నాడని. సో మనం ఏం చేస్తాం, మనం చాలా అప్రమత్తంగా ఉంటాం. ప్రతి డోర్ దగ్గర, ప్రతి ఎంట్రన్స్ దగ్గర,
ప్రతి విషయం దగ్గర అన్ని మనం ఈ సీసీ కెమెరాలు పెట్టుకోనో లేకపోతే మర్యాదో చేసో అతని ప్రవేశం అనేది ఎప్పుడు జరుగుతుంది ఎలా జరుగుతుంది అని అప్రమత్తంగా ఉంటామా లేదా? అవును. సో ఇదే అప్రమత్తత. ఈ అప్రమత్తత చెప్పండి. మనం కూర్చున్నప్పుడు అది ఉంటుంది సార్ మనకు అప్రమత్తత. మనం పని చేస్తున్నప్పుడు అది థాట్స్ వచ్చి అది వెళ్ళిపోయాక ఓ వెళ్ళిపోయింది దీన్ని చూడాల్సిందే అనిపిస్తుంది. ఇది క్రమంగా వస్తుంది. కూర్చున్నప్పుడు మీరు అప్రమత్తత వస్తుంది కదా. సో అలాగే మనం పనిచేస్తున్నప్పుడు ఒక థాట్ వచ్చినప్పుడు కూడా మనకి చూడాలి అనేటువంటి విషయం బాగా నాటుకుపోతే, దీని సంగతి ఏటో తెలుసుకోవాలి అని నాటుకుపోతే అప్పుడు ఏంటవుతుందంటే సబ్ కాన్షియస్ మైండ్ లోంచి నేచురల్ గా అది ప్రొజెక్ట్ అయిపోతుంది అనమాట. మీరు గుర్తుంచుకోకర్లేదు దాన్ని. అంటే ఇఫ్ యు ఫీల్ సో ఇన్ డీప్ ఇన్ డెప్త్ అనమాట, మీ హృదయపు లోతుల్లో దాన్ని మీరు ఫీల్ అయితే అది ఆటోమేటిక్ గా ఆ సమయంలో కూడా వస్తుంది అనమాట. సో ఆ డెప్త్ లోకి రావడానికి కొంచెం టైం పడుతుంది. ఆ డెప్త్ వచ్చినప్పుడు మీకు జరిగిపోతుంది. ఓకే సార్. ఇప్పుడు మీరు ఎవరైనా మాట్లాడేటప్పుడు వాళ్ళు వర్డ్ మాట్లాడగానే అబ్జర్వ్ చేయాలి అని చెప్పారు కదా సార్? అవును. మాట్లాడేటప్పుడు అలా నేను అలర్ట్ గా ఉంటా ఉంటే అబ్జర్వ్ చేస్తూ ఉంటే మన పాస్ట్ అదంతా వస్తుంది. మనం వాళ్ళ అభిప్రాయాలతో ప్లస్ మన పాస్ట్ తో ఏం మాట్లాడాలా అని దానికి అటెండ్ అయినప్పుడు అది వెళ్ళిపోయాక బ్లాంక్ అయిపోతుంది నాకు. బ్లాంక్ అయిపోయిన తర్వాత నేను ఏమేమో మాట్లాడేస్తాను వాళ్ళతో, ఏం మాట్లాడతానో నాకు తెలియడం లేదు. దాని తర్వాత నేను తప్పు మాట్లాడాను రైట్ మాట్లాడాను ఏమవుతుందో అని నాకు భయం అవుతుంది. దానివల్ల అవతల వాళ్ళు ఏమైనా ఎఫెక్ట్ అవుతున్నారా? మీకు తెలియకుండా మాట్లాడారు. ఏమి లేదు, వాళ్ళు కూల్ గానే ఉంటారు. అంటే మీరు మాట్లాడిన దాంట్లో వాళ్ళు హర్ట్ చేసేది ఉంటే వాళ్ళు కూల్ గా ఉండలేరు కదా? అది అలా హర్ట్ ఏం చేయలేదు సార్, నేను నార్మల్ గానే మాట్లాడుతున్నాను. కానీ నాకు నేను రైట్ మాట్లాడాను రాంగ్ మాట్లాడాను అని నాకు ఇది ఏమవుతుందో అని అనిపిస్తూ ఉంటుంది. అంటే అక్కడ మళ్ళీ ఐ అనేది ఎంటర్ అయింది. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు చూసారు, చూసినప్పుడు మీ థాట్స్ అన్ని ఎలాగ వస్తున్నాయో గత జ్ఞానం నుంచి అవి ఎలా తిరుగుతున్నాయో లోపల చూసారు. చూసిన తర్వాత ఒక నిశ్శబ్దం వచ్చింది. అయితే ఆ నిశ్శబ్దము అనేది కేవలం ఒక స్తబ్దత కాదు, అది ఇట్ ఈస్ యాక్టివ్ లైఫ్. ఇట్ ఈస్ అన్ యాక్టివ్ లైఫ్. సో ఆ నిశ్శబ్దంలోంచి మీరు వాళ్ళ మాటలు వినడానికి ఇష్టపడాలి. ఆ నిశ్శబ్దములోంచి మీరు ఆ మాటలు వినండి. విన్నప్పుడు మీరు యు ఆర్ అలైవ్ ఇన్ సైలెన్స్ అనమాట, యు ఆర్ నాట్ డెడ్ ఇన్ సైలెన్స్. సో ఇన్ దట్ లైవ్ సైలెన్స్ కావాలి మనకి, నాట్ డెడ్ సైలెన్స్. ఇట్ ఈస్ ఏ లైవ్ సైలెన్స్. సో ఆ లైవ్ సైలెన్స్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే వాట్ ఎవర్ దే ఆర్ టాకింగ్ ఇట్ విల్ నాట్ టచ్ యూ, అండ్ దానివల్ల మీ రియాక్షన్ ఏమీ రాదు మీ లోపల అంతరంగంలో. సో ఒక ఇంటెలిజెన్స్ పనిచేస్తుంది, అది థాట్ ని వాడుకొని సమాధానం చెప్తుంది. ఆ సమాధానం ఏదైనా కానీ సో దానివల్ల అది ప్రేమ మాత్రమే అనమాట. సో దానివల్ల అది రైట్ యాక్షన్, రైట్ వర్డ్ అండ్ రైట్ థింగ్, ఇట్ నోస్ నో ఆపోజిట్. అంటే దానికి వ్యతిరేక పదం లేదు. అది ఏం చేయాలో అది కరెక్ట్ అనమాట, అది ఆటోమేటిక్ గా వస్తుంది. వెల్కమ్ సార్. ఎవరైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? నాకు నాకు చిన్న డౌట్ ఉంది సార్. వెంకటేశ్వర గారు సార్, వెంకటేశ్వర మాట్లాడుతున్నాను సార్. నమస్తే చెప్పండి. నమస్తే సార్. నాకు ఇప్పుడు మళ్ళీ ఇప్పటికో డౌట్ ఉన్నా సార్, నాకు వాట్ ఈస్ అనేది ఇంకా పూర్తిగా అర్థం కాలేదని అనుకుంటున్నాను నేను. అయితే ఇందాక విజయ గారు అడిగారు కదా ఒక ఎంక్వైరీ గురించి, దాని మీద చిన్న డౌట్, అంటే చిన్న కంపారిజన్ లో చిన్న డౌట్ ఉంది. చెప్పండి. ఇప్పుడు వాట్ ఈస్ అనే దాన్ని మన అబ్జర్వేషన్ ఉన్నప్పుడు ఐ థింక్ దేర్ విల్ బి నో క్వశ్చన్. క్వశ్చన్ అనేది ఇంకేం మనం జస్ట్ అబ్జర్వేషన్ ఉంటుంది. వేరే ఎంక్వైరీలో క్వశ్చన్ ఉంటుంది కదా సార్. సో అంటే ఇప్పుడు దీన్ని బట్టి అర్థం అవుతుంది ఏంటంటే వాట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్
సో ఇప్పుడు ఇవి రెండు ఏ ఏ సందర్భాల్లో వాడతాం అనేది కొద్దిగా నాకు చిన్న క్లారిటీ ఇవ్వగలరా సార్? ఓకే, చిన్న ఎగ్జాంపుల్ తో. సో దేర్ ఇస్ వాట్ ఈస్, దేర్ ఇస్ ఎంక్వైరీ, and there is also choiceless awareness. There are three things. Yes, sir. Isn't it, sir? Am I clear? Yes, sir, exactly. Okay. Ante akkada unnadi edo adu undi, rendodi dani gurinchi enquiry undi. Enquiry ante dani telugu lo em antaru? Parishilinchadam, parishodhinchadam. Vicharana kani parishilana. విచారణ పరిశీలన ఉంది. సో పరిశీలన అనుకుందాం, అది అది ముఖ్యము. మూడోది ఏంటి? ఎంపుడు లేని ఎరుక. ఈ మూడు విషయాలు ఉన్నాయి. అయితే వాట్ ఈజ్ అనేది ఏంటి? జీవితంలో మనకి, మన మస్తిష్కంలోకి, మన మనస్సులోకి, మన మెదడులోకి నేను అనే దాంట్లో ఉండేటువంటి చైతన్యంలో ఉండే గుణాలు లేక భావాలు లేక అనుభవాలకు సంబంధించిన జ్ఞానము ఏదో ఒకటి భయం రూపంలోనో, దుఃఖం రూపంలోనో, చిన్న స్వల్ప ఆనందం రూపంలోనో, లేకపోతే ఇంకో రూపంలోనో, ఏదో ఒక రూపంలో ప్రత్యక్షమవుతుంది జీవితంలో. అది ఎప్పుడూ ఒకటిగా ఉండదు, ఒకదాని తర్వాత ఒకటి సమయ సమయానికి రావచ్చు. అందుకే సమయ సమయానికి ఎరుక కలిగి ఉండమంటారు కృష్ణజీ. నాట్ కంటిన్యూస్ అవేర్నెస్ బట్ అవేర్ ఫ్రమ్ మూమెంట్ టు మూమెంట్ అంటారు. ఐ థింక్ యూ హ్యావ్ లిసెన్ దట్ స్టేట్మెంట్. అంటే ఎప్పటికప్పుడే దాన్ని చూడాలి అని అంటారు. అదే మూమెంట్ టు మూమెంట్ అంటే వాట్ ఈస్ అరైజ్ అయినప్పుడల్లా మనం చూడాలి. ఓకే, దట్ ఈస్ క్లియర్. అయితే ఇప్పుడు వాట్ ఈజ్ ఉంది. ఈ వాట్ ఈజ్ కి మళ్ళీనేమో ఎంక్వైరీకి ఉన్న సంబంధం ఏంటని మీరు అడుగుతున్నారు, అదేనా? ఇప్పుడు వాట్ ఈజ్ అనేటువంటిది మనము మనలోని వచ్చినటువంటి గుణాల్లో ఏదో ఒకటి సంభవిస్తుంది, ఒక ఆలోచన రూపంలో ప్రత్యక్షం అవుతుంది అనేది మాకు ఖచ్చితంగా తెలుసు. అయితే ఎంక్వైరీ ఏంటి దాని గురించి అంటే, నాట్ సీయింగ్ విత్ చాయిస్లెస్ అవేర్నెస్, దానికి భిన్నంగా ఎంక్వైరీ ఒకటి ఉంది. ఎంక్వైరీ ఏంటంటే, ఎంక్వైరీ ద్వారా వి ఒక ఇన్సైట్ వస్తుంది మనకి. దట్ ద ఇన్సైట్ వస్తుంది, ఇన్సైట్ ద్వారా కొన్ని రెవల్యూషన్స్ వస్తాయి మనకి, కొన్ని వ్యక్తం అవుతాయి అన్నమాట. సో ఈ ఎంక్వైరీ అనేది ఏంటి? ఇందాక నేను చెప్పినట్లు వాట్ ఈజ్లో వచ్చినటువంటి గుణం ఏదైతే ఫియర్ ఉందో, దీనికి ఆరిజిన్ ఏంటి అని అనేటువంటిది ఒక క్వశ్చన్ వేసామనుకోండి. వాట్ ఈజ్ ది ఆరిజిన్ ఆఫ్ ఫియర్ అని క్వశ్చన్ వేసి, ఆ ఫియర్ అనేది నన్ను ప్రధాన లక్షణం కదా, అది మనకి బ్రతుకులో ఫియర్ లేని వారు ఉండరు. ఎందుకంటే భవిష్యత్ ఆలోచనల నుంచి ఫియర్ వస్తుంది. ఇలా రకరకాలుగా కృష్ణమూర్తి దాని గురించి చాలా విపులంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్ళారు ఎన్నో గ్రంథాలలో, ఎన్నో ఉపన్యాసాల్లో. మన క్వశ్చన్ అయ్యగానే ఏమవుద్దంటే, కృష్ణమూర్తి చేసిన విశ్లేషణలన్నీ కూడా గబగబ గుర్తుకొచ్చి ఈ ఆన్సర్ తెలిసిపోయినట్టే ఉంటుంది. అంటే నేను నుంచే ఫియర్ వస్తుంది, ఆ ఫియర్కి వచ్చేటువంటి కొమ్మలు ఉంటాయి, సో ఆ కొమ్మల్ని నరకడం కాదు ఫియర్ని పోగొట్టడం అంటే, దాని మూల వేరుని తగ్గొట్టాలి, ఆ మూల వేరే నేననేది, ఇలా రకరకాల ఆన్సర్స్ అని మనకి తెలిసిపోయినట్టుగా వచ్చేస్తాయి. అయితే నిజంగా మనకు అర్థమయ్యి తెలిసిపోతే ఫియర్ ఉండకూడదు కదా, మళ్ళీ ఎందుకు ఫియర్ వస్తుంది? అంటే అక్కడ మనకి ఇన్ఫర్మేషను ఏదైతే ఉందో, అంటే కృష్ణమూర్తి గారి నుంచి కానీ, మరే శాస్త్రం నుంచి కానీ, ఏ ప్రబోధ నుంచి కానీ వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, ఆ ఇన్ఫర్మేషన్ అనేది మనం కనుక్కున్నది కాదు, అది భోగట్ట. మనం ఇంకా కనుక్కోలేదు దాని గురించి, అవునా కాదా అండి? హ్యావ్ యూ డిస్కవర్డ్ ద ఫియర్ ఆర్ యూ లెర్న్ అబౌట్ ద ఫియర్ ఫ్రమ్ సంబడీ ఎల్స్? అంటే
మనం ఇతరుల నుంచి తెలుసుకున్నాం దాని గురించి, అంతేగాని మనం డిస్కవర్ చేసామా? ఇంతవరకు చేయలేదు. చేయలేనంత వరకు దట్ ఈస్ నాట్ ది ఫస్ట్ హ్యాండ్ నాలెడ్జ్. అది మనకి ఫస్ట్ హ్యాండ్ నాలెడ్జ్ కాదు, మన స్వంత జ్ఞానం కాదు. అది అంటే మనకి అవగాహన వల్ల వచ్చిన ఒక సృజనాత్మకమైన విషయం కాదు అది. కాబట్టి అవగాహన అనేది ఎలా ఏర్పడుతుంది అంటే, కృష్ణమూర్తి గారి చెప్పిన జ్ఞానాన్ని కూడా మనం పక్కన పెట్టాలి. ఆ సమయంలో పక్కన పెట్టి మనం ఏంటి వర్కౌట్ చేయాలి. ఏంటి వర్కౌట్ చేయాలి? యాజ్ ఇఫ్ న్యూలీ యు ఆర్ సీయింగ్ ద ఫియర్, ద మూమెంట్ ఆఫ్ ఫియర్. అంటే ఫియర్ ఎలాగ పుడుతుంది నాలో అన్న దగ్గర నుంచి మీరు క్వశ్చన్ వేసి, కేవలం మీరు ఒక దృశ్యాన్ని, మీకు తెలియదు ఏం జరుగుతుందో, మీ ఎదురుగుంటా ఉన్నటువంటి ఒక చంటి పిల్లడో లేకపోతే ఒక విషయమో ఎలాగ ప్రవర్తిస్తారో తెలీదు, కానీ మీరు దాని గురించి ఊహించి నిర్ణయాలు తీసుకోకుండా ఎలాగైతే దాన్ని చూస్తారో, ఓన్లీ అబ్జర్వ్ చేస్తారో, అలాగ ఫియర్ వస్తున్నప్పుడు ఏం జరుగుతుంది అనేది మీరు చూసారనుకోండి. చూసి మీరు క్వశ్చన్ చేశారు, దిస్ ఫియర్ ఈస్ కంటిన్యూస్లీ ఇస్ దేర్, ఇట్ ఈస్ దేర్, ఐఎమ్ సీయింగ్ దట్, సో ఈజ్ ఇట్ ది నేచర్ ఆఫ్ ది ఫియర్, ఈజ్ ద నేచర్ ఆఫ్ దట్, సో వాట్ ఈస్ ది, అంటే దాని స్వభావం అది, అసలు ఏం జరుగుతుంది అని క్వశ్చన్ చేసి, మీరు ఏ రకమైన జ్ఞానాన్ని దాని గురించి గుర్తు తెచ్చుకోకుండా, కృష్ణమూర్తి గారి జ్ఞానం కానీ మరొక జ్ఞానం కానీ మీకు అర్థమైన విషయం కానీ ఏది, అంటే ఐ మీన్ ఇంటలెక్చువల్ అండర్స్టాండింగ్ ఏది దాన్ని తీసుకురాకుండా, సో వెన్ యు సీ ఇన్నోసెంట్లీ అమాయకంగా దాన్ని కొత్తగా ఏం జరుగుతుందని చూశారు. ఇన్నోసెన్సీ అంటే యూ మే హ్యావ్ నాలెడ్జ్ బట్ యు ఆర్ నాట్ యూజింగ్ దట్ నాలెడ్జ్, దట్ ఈస్ ఇన్నోసెన్స్. సో ఇఫ్ యు కమ్ టు దట్ పాయింట్, ద పాయింట్ ఆఫ్ లెర్నింగ్ దట్ ఈస్ ఇన్ ఎ స్టేట్ ఐ డో నాట్ నో, దట్ ఈస్ ది స్టేట్, దట్స్ ఎ బ్యూటిఫుల్ స్టేట్. ఐ డో నాట్ నో అబౌట్ వాట్ ఈస్ కాల్డ్ ఫియర్, యాంగర్, సో దోస్ ఆర్ నేమ్స్, బట్ ఐ నో ది నేమ్స్, బట్ ఐ డో నాట్ నో ద యాక్చువల్ మూమెంట్ ఆఫ్ ఇట్. సో వాట్ ఈస్ ది నేచర్ ఆఫ్ ఇట్, ఐ డోంట్ నో. సో ఐ వాంట్ టు ఇన్క్వైర్, ఐ వాంట్ టు సీ, ఐ వాంట్ టు గో ఇన్ టు ఇట్ అని మీరు కూర్చొని ఆ ఆలోచన మీద పరిశోధన చేస్తున్నారు. క్వశ్చన్ ఏంటిది అని, ఏంటిది సింపుల్ క్వశ్చన్ ఏంటిది అని వెళ్ళారు, ఆన్సర్ ఎక్కడి నుంచి తెచ్చుకోలేదు. సో వెన్ యు ఆర్ అటెంటివ్ దట్ మీన్స్ దెర్ ఇస్ నో సెంటర్ ఫ్రమ్ విచ్ యు అటెండ్, అంటే మీలోని పాత జ్ఞానం అనే కేంద్రం లేకుండా మీరు కేవలం చూస్తున్నారు అంతే, కంప్లీట్గా విత్ ఆల్ యువర్ ఎనర్జీ, బికాస్ దెర్ ఇస్ నో డిసిపేషన్, బికాస్ దెర్ ఇస్ నో ఐ దేర్, సో యు ఆర్ జస్ట్ వాచింగ్. అప్పుడు చూస్తున్నప్పుడు ఏమవుతుంది, దెర్ ఈస్ ఎన్ ఎక్స్ప్లోరేషన్, దెర్ ఈస్ ఎన్ ఇన్సైట్, నాట్ బికాస్ ఆఫ్ యువర్ థింకింగ్, యువర్ క్లెవర్నెస్, యువర్ నాలెడ్జ్, దీని వల్ల కాదు, బట్ ద థింగ్ విచ్ ఈస్ దేర్ ఇట్ సెల్ఫ్ రివీల్ సంథింగ్ విచ్ ఈస్ న్యూ టు యూ, అంటే కొత్తగా ఒక విషయాన్ని మీకు చెప్తుంది అది, అప్పుడు అది మందవుతుంది అన్నమాట. అప్పుడు ఫస్ట్ హ్యాండ్ థింగ్ అది. సో అప్పుడు దెన్ యూ నో దట్ దట్ ఈస్ ద వెరీ అండర్స్టాండింగ్ వాట్ కృష్ణజీ మీన్స్. సో వెన్ యూ అండర్స్టాండ్ దిస్ యు ఆర్ ఫ్రీ ఫ్రమ్ ఇట్. సో ఇన్ బోత్ థింగ్స్ యూ హ్యావ్ టు గో హియర్. సో దెర్ ఈస్ వాట్ ఈస్, ద వాట్ ఈస్ ఆల్వేస్ దేర్ ఇన్ ఎవ్రీబడి, అండ్ ద వాట్ ఈస్ షుడ్ బి సీన్. అంటే ఎలా చూస్తారు, ఇప్పుడు చెప్పాను నేను, ఆ వాట్ ఈస్ని చూస్తారు నేను లేకుండా, దాంతో క్వశ్చన్ వేసి ఉంటారు, కొత్త దానిగా చూస్తారు ఇందాక మనం డిస్క్రైబ్ చేసినట్టు. సో దాంట్లో అది రివీల్ అవుతుంది. అది అవుతూ ఉండగా ఆలోచనలు ఏవైనా వచ్చినా ఏదొచ్చినా ఇది అప్లై చేస్తారు మళ్ళీ. ఏది చాయిస్లెస్ అవేర్నెస్తో చూడడం కూడా ఉంటుంది అక్కడ. సో చాయిస్లెస్ అవేర్నెస్లో ఉండేటప్పుడు థాట్ ఎరేస్ అయిపోతుంది, థాట్ అనేది అక్కడ ఆగిపోతుంది కంప్లీట్గా, నేను అనేది ఉండదు కానీ. సో ఇక్కడ ఎంక్వైరీలు ఏమవుద్దంటే, ది మైండ్ కెన్ అండర్స్టాండ్ ఇట్ సెల్ఫ్, ది థాట్ కెన్ అండర్స్టాండ్ ఇట్ సెల్ఫ్ బికాస్ ఆఫ్ దిస్ ఎంక్వైరీ వితౌట్ ది ఐ, బికాస్ యు ఆర్ స్టేయింగ్ విత్ ద వాట్ ఈస్, సో దెన్ యు ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్. సో దీస్ టూ థింగ్స్ మస్ట్ గో టుగెదర్. సార్ డూ యూ అండర్స్టాండ్ సార్? నాకు అర్థమైంది సార్. థ్యాంక్ యూ.
నాకు అర్థమైంది సార్. వెంకటేశ్వరరావు గారు అర్థమైందా? స్పష్టంగా అర్థమైంది సార్, చాలా క్లియర్ గా అర్థమైంది. థ్యాంక్ యూ. అయితే ఇక్కడ ఒక్క పాయింట్ సార్, ఇప్పుడు వాట్ ఈస్ లో ఉండడం అనేది మూమెంట్ టు మూమెంట్ అనుకున్నాం కదా. అవును. సో ఎవ్రీ టైమ్ కంటిన్యూస్ అంటే ఎవ్రీ టైమ్ అది వాట్ ఈస్ లో ఉండం కదా. ఏదన్నా ఒక ఫియర్ లేదా ఒక సారో ఒక సంథింగ్ ఏదో ఒక ప్లెజర్ ఏదో మన వచ్చినప్పుడు అప్పుడు మనం వాట్ ఈస్ లో ఉంటాము, మిగిలిన టైంలో నార్మల్ గా ఉంటాం. సో ఈ అంటే వాట్ ఈస్ లో లేని టైంలో మిగిలిన టైంలో మనం ఈ ఎంక్వైరీకి వెళ్తాం, అంటే ఏదో ఒక పాయింట్ తీసుకుని అంటే ఫియర్ లేదా సారో లేదా బిలీఫ్ సంథింగ్ దాన్ని ఎంక్వైరీ చేసుకో, ఎంక్వైరీలో పెట్టి దాన్ని అబ్జర్వేషన్ లో పెడతాం, అప్పుడు దాని గురించి మనకి రివిలేషన్ వస్తుంది. అవును సార్. అవునండి. అవును. ఓకే. అదే అర్థమైంది. అది డిఫరెన్స్ నాకు అర్థమైంది. డిఫరెన్స్ కరెక్ట్ కదా, మళ్ళీ మిమ్మల్ని కన్ఫర్మ్ చేశాను. కరెక్ట్ గా అర్థం చేసుకున్నారు. థాంక్స్. నమస్తే. ఓకే ఓకే. థాంక్ యూ సార్. వెల్కమ్ సార్. ఛాయ గారు ఏమి ప్రశ్నలు లేవా మీకు? ఛాయ గారు మ్యూట్ లో ఉన్నారా అనుకుంటారు సార్? ప్రభంజన్ గారు, ఛాయ గారు మ్యూట్ లో ఉన్నారా? అవును సార్, యాక్చువల్ గా మ్యూట్ లో ఉన్నారు. నిద్రపోతున్నట్టున్నారు మేడం. అది స్టక్ అయిపోయినట్టుంది కెమెరా. లేదా వాట్ ఈస్ లో ఉన్నారేమో. షీ ఇస్ ఇన్ వాట్ ఈస్. వనజ మేడం. వనజ గారు మాట్లాడలేదు ఇవాళ. నాకు యాక్చువల్గా విజయమ్మ అడిగిన క్వశ్చన్ లో అది ఎప్పటి నుంచి మైండ్ లో ఉంది. విజయ్ గారు అడిగిన క్వశ్చన్ అది ఇప్పుడు క్లారిటీ వచ్చింది సార్. అది ఎప్పటి నుంచో మైండ్ లో ఉంది అడుగుదామని. ఎంక్వైరీ అంటే ఏంటి అనేసి అదే స్టే విత్ దట్ అని ఇప్పుడు క్లారిటీ వచ్చింది సార్. హాయ్ గారు, వినిపిస్తుందా? ఇప్పుడు మ్యూట్ తీసినట్టు. హలో మేడం. హలో ఛాయ గారు. ఛాయ గారు కరెక్ట్, వీడియో రావట్లేదు. ఇప్పుడు ఎలా ఉంది? నౌ ఇస్ ఓకే సార్. సార్ ఛాయ గారు. సార్ సార్ మైక్ ఏమైనా పని చేయట్లేదు. ప్రాబ్లం. ఓహోహో, ఏదో ప్రాబ్లం ఉంది. ఇప్పుడు ఎలా? హలో. Have you listened all the class? Hello, sir. Hello. మీ క్లాస్ అంతా వింటున్నారా? విన్నారా? విన్నాను సార్, విన్నాను. నేను పడుకున్నాను అని కూడా ఎవరో అన్నారు. అమ్మో, యు ఆర్ వెరీ అలర్ట్. ఐఎమ్ వెరీ అలర్ట్ అంటే ఐఎమ్ అనేబుల్ టు కనెక్ట్ అండి. అంటే సార్, ఇందాక అంటే అంటే కృష్ణమూర్తి టీచింగ్స్ are all about you know that quest and search for freedom sir. Yes, yes. Ultimate ga entante you know we come out or we break open the shackles are pressing us down towards that freedom. He leads us, he teaches us towards that freedom. So yes. Indaka meeru oka oka ante maatladutu Venkateshwar garu adigina daniki maatladutu I know in that understanding is freedom annar sir. So you know that understanding and freedom adi ante ulli pora laanti oka oka sannati pora untadandi understanding ki freedom ki endukante ardham chesukunna ardhamaina ardham chesukunna sare that shores of freedom touch cheyani paristhiti kuda jarugutu untadi. Kondaremo emi ardham kaadu kani oka sense of freedom lo bratikestu untarandi sir. Hmm.
వినపడేది మళ్ళీ కట్ అయింది మళ్ళీ మళ్ళీ అది దాని మళ్ళీ కట్ అవుతుందండి ఐ థింక్ సమ్ నెట్ ఇంటర్నెట్ ప్రాబ్లం ఉన్నట్టుంది సార్ సార్ ఇప్పుడు నా మాట వినపడుతుందండి వినిపిస్తుందండి స్పష్టంగా సార్ దిస్ యునో దిస్ ఈ అండర్స్టాండింగ్ అండ్ ఫ్రీడమ్ ఈ రెండు మధ్య ఉన్నటువంటి చాలా సన్నటి పొర ఏదైతే ఉందో అది తొలగాలండి దట్ ఈస్ వాట్ వీఆర్ స్ట్రగ్లింగ్ విత్ ఇంటెలెక్చువల్ అండర్స్టాండింగ్ సైకలాజికల్ అండర్స్టాండింగ్ జరుగుతూ ఉన్నా సరే స్టిల్ స్టిల్ వి ఫీల్ వీఆర్ ఇంప్రిజన్డ్ ఇప్పుడు సైకలాజికల్ ఆర్ ఇంటెలెక్చువల్ అండర్స్టాండింగ్ మస్ట్ బి దేర్ యు నో యు మస్ట్ నో వాట్ ఈస్ వాట్ ద బ్రెయిన్ మస్ట్ నో ఇట్ అండ్ అది చాలా చాలా ముఖ్యం కానీ విషయం ఏంటి అంటే విచిత్రం ఏంటంటే ఇంటెలెక్చువల్ అండర్స్టాండింగ్తోనే తృప్తి పడిపోయి ఆ తృప్తిలోనే ఫ్రీడమ్ అనేటువంటి ఒక స్థితి ఉందిగా అది అని అనుభవిస్తూ ఒక ఫ్రీడమ్ని అంటే థాట్ క్రియేటెడ్ ఫ్రీడమ్ అది నాట్ యాక్చువల్ ఫ్రీడమ్ బట్ అండర్స్టాండింగ్లో ఫ్రీడమ్ వచ్చేసిందని మనిషి అనుకుంటాడు కానీ యాక్చువల్గా మళ్ళీ మళ్ళీ అదే గోతిలో పడుతుంటాడు అదే కాన్షియస్నెస్లో ఉండే విషయాల్లో పడుతుంటాడు సో అప్పుడు తెలుసుకుంటాడు అండర్స్టాండింగ్లో చాలా విషయాలు చదివాను చాలా విన్నాను తెలిసిపోయింది అనుకున్నాను కానీ మళ్ళీ నేను ఇక్కడే ఉన్నానని సో అండర్స్టాండింగ్ అనేది క్లారిటీ ఇవ్వగలదు దేనికి బ్రెయిన్కి కానీ అంటే బ్రెయిన్ బ్రెయిన్లో వచ్చిన అండర్స్టాండింగ్ బట్ ఇట్ కెనాట్ బ్రింగ్ ద ఫ్రీడమ్ సో ఫ్రీడమ్ అనేది రావాలి అని అంటే ఈ అండర్స్టాండింగ్ వల్ల ఒక తపన కలగాలి మనిషిలో అంటే నేను నుంచి విడుదల కావాలి ఈ నేనే అన్ని దుఃఖాలకి కారణం ఈ నేను తాలూకు పనిచేసే విధానం వైపు నేను దృష్టి పెట్టాలి ఇదే నా జీవితంలో డబ్బు కన్నా లేకపోతే పరపతి కన్నా లేకపోతే ప్రాణం కన్నా లేకపోతే అన్ని విషయాలు ఏవైతే ఉన్నాయో జీవితంలో అన్నిటికంటే ముఖ్యము ఇది అర్థం చేసుకోకపోతే దీన్ని తెలుసుకోకపోతే మళ్ళీ ఈ దుఃఖం అనేది అంతానికి రావడానికి వీలు అవ్వదు కాబట్టి ఈ ఈ ఈ విషయాన్ని నేను తెలుసుకోవాలి నా ఏ జైల్లో నేను బంధింపబడ్డాను ఎలాంటి జైల్లో బంధింపబడ్డాను అనే విషయం గమనించాలి అని చెప్తుంది టీచింగ్ సో అది అప్లై చేయాలి అంటే మనం చూసుకోవాలి మనం ఎలా బంధింపబడ్డాము ఎలా ఉన్నాము ఎలా ఫ్రీడమ్ని కోల్పోయాము అనే విషయాన్ని మనం మాట మాటకి గమనించినట్లయితే ఆ గమనంలోనే మనం జైల్లో ఉన్నామని ముందు అర్థమవుతుంది కానీ విచిత్రం ఏంటంటే మనం జైల్లో ఉన్నామనే మనకు తెలియదు మొదట మనం జైల్లో ఉన్నామని మనకు అర్థం కావాలి మనకు తెలియాలి పూర్తిగా చదవడం వల్ల కాదు మనం ఇరుక్కుపోయి ఉన్నాము మనకి ఎన్నో బంధనాల్లో చిక్కుకున్నాము మనం మనం మన చుట్టూ ఒక పరిధిని నిర్మించుకొని ఆ పరిధిలో జీవిస్తున్నాము అది బందికానా అని మనం ముందు గ్రహించి ఆ బందికానాలో ఉండే సఫరింగ్ని అనుభవించాలి ముందు ఆ సఫరింగ్ వచ్చిన తర్వాత అప్పుడు ఈ సఫరింగ్లో మనల్ని మనం చూసుకోవాలి ఇది ఇది కదా సఫరింగ్ ఇది కదా సఫరింగ్ అనేసి ఆ లిమిటేషన్స్ అన్ని చూస్తామన్నమాట సో ఆ లిమిటేషన్స్ చూడడం వల్ల ఈ లిమిటేషన్స్ అన్ని ఎలాగ ఏర్పడ్డాయని ఇందాక చెప్పిన ఎంక్వైరీలో మనం క్వశ్చన్ చేసి స్టే చేస్తున్న కొలిది మనకి ఇన్సైట్స్ వస్తాయి ఆ ఇన్సైట్ ఏంటంటే దట్ ఈస్ ఎ ఫస్ట్ హ్యాండ్ నాలెడ్జ్ సో దట్ ఎవ్రీ ఇన్సైట్ ఫ్రీస్ యూ సో ప్రతి ఇన్సైట్ మీకు ఫ్రీడమ్ ఇస్తుంది దట్ ఇన్సైట్ కమ్స్ ఫ్రమ్ ఏ కామ్ అండ్ సైలెంట్ మైండ్ నాట్ ది యాక్టివ్ మైండ్ సో అండ్ ద మైండ్ ఈస్ కామ్ అండ్ స్టే విత్ వాట్ ఈస్ అండ్ సీయింగ్ వాట్ ఈస్ యాక్చువల్లీ దెన్ దెర్ ఈస్ అన్ ఇన్సైట్ సో ఎవ్రీ ఇన్సైట్ ఫ్రీస్ యూ సో దట్ విల్ హ్యాపెన్ ఓన్లీ when you are very very serious to know what is going in life not understanding something in a teaching of course it will give some happiness when you listen a teaching when you study a teaching you feel very happy so idi kada an telustundi but it's not a freedom
దట్ ఇస్ ది డిఫరెన్స్ బాగుంది సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెల్కమ్ సార్ ఇందాక మీరేమి అనుకోకపోతే ఇందాక ఒక చిన్న ప్రశ్న సార్ అది పిచ్చి ప్రశ్న అవ్వచ్చు కానీ అది మాత్రం ఎందుకో ఇట్ ఈస్ ఇన్ మై హెడ్ ఇందాక మీరు అన్నారు కదా సార్ వాట్ ఈస్ గోయింగ్ ఇన్ లైఫ్ అని మీరు అన్నారు కదా సార్ సార్ ఇట్ మైట్ బి అ వెరీ ఇమ్మెచ్యూర్ అండ్ ఏ ఫూలిష్ క్వశ్చన్ బట్ లెట్ మీ పుట్ ఇట్ సో దట్ ఐ వాంట్ టు బి ఫ్రీ ఫ్రమ్ దట్ క్వశ్చన్ ఇట్ సెల్ఫ్ నథింగ్ ఇస్ అ ఫూలిష్ క్వశ్చన్ సార్ సార్ అలా కాదు అంటే సార్ ఇప్పుడు ఎనీహౌ ఇట్స్ అ లాక్డౌన్ టైం కదా సార్ ఇప్పుడు నేను నా గురించి అబ్జర్వ్ చేస్తూ నా గురించి ఆలోచిస్తూ నేను వాట్ ఎవర్ ఇట్ ఈస్ వై అబౌట్ మై లైఫ్ లెట్ మీ థింక్ అండ్ లెట్ మీ సీ అదర్స్ లైఫ్స్ ఆల్సో అని ఈ మధ్య ఏదో ఒక చిన్నగా ఏదో అనిపించింది సార్ ఓకే సార్ కొందరికి పూజ అంటే ఇష్టం కొందరికి తిండి అంటే ఇష్టం కొందరికి గర్ల్ ఫ్రెండ్ ఇష్టం కొందరికి వైఫ్ అంటే ఇష్టం కొందరికి మనీ అంటే ఎవరికో ఏదో ఒకటి ఒక ఒక సింగిల్ ఫోకస్ లో ఒక సింగిల్ ఇంగ్రీడియంట్ ఇదే ముఖ్యం అని లైఫ్ లో అనుకున్న వాళ్ళు నేను కొందరిని చూశానండి అంటే ఓకే కొందరిని చూశాను తెలిసిన వాళ్ళు ఉన్నారు అలా అలా చూశాను సార్ కానీ వాళ్ళు అంటే నా అబ్జర్వేషన్ వాళ్ళు ఏదో ఒకటి ముఖ్యం అనుకొని ఆ ముఖ్యమైన దానికోసమే ట్రై చేస్తూ దానికోసమే కష్టపడుతూ శ్రమిస్తూ అందులోనే ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ మనీ ముఖ్యం అనుకోండి వాడు ఏం చేస్తే డబ్బు వస్తుందో అని వాడు అలా ఆలోచిస్తూ ఉంటాడు ఫుడ్ ముఖ్యం అనుకోనండి ఏది ఎలా వండుకొని ఎలా తింటే బాగుంటుంది అనుకుని దాని గురించి ఆలోచిస్తాడు ఇంకా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టాలు ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్లెజర్ పర్సూట్ ఆఫ్ ప్లెజర్ ఏదో ఉంటుంది అయితే నేను చూడటం ఏంటంటే అంటే నేను అనుకోవటం ఏంటంటే ఏదో ఒకటి ముఖ్యం అనుకుని అలాగ బ్రతికితే పర్హాప్స్ దే ఆర్ మచ్ బెటర్ హ్యాపీయర్ పీపుల్ ఏమో అని అనిపిస్తోంది సార్ ఐ మే బి రాంగ్ బట్ అండ్ నాకెందుకో అనిపిస్తోంది దే ఆర్ బెటర్ దే ఆర్ మచ్ హ్యాపీయర్ పీపుల్ ఏదో ఒకటి ముఖ్యం అనుకుని ఆ ముఖ్యమైన దాంట్లో 60 ఏళ్ళు 70 ఏళ్ళు బ్రతికేసి ఇంకా దే గో దట్ వే బట్ సంథింగ్ ఈస్ గివింగ్ దెమ్ హ్యాపీనెస్ సమ్ పర్సూట్ ఈస్ గివింగ్ దెమ్ హ్యాపీనెస్ అని ఎందుకు ఈ మధ్య అట్లా అనిపించింది ఐ మే బి రాంగ్ ఆల్సో ఒకరికేమో ఫిజికల్ ఫిట్నెస్ ముఖ్యం 10 గ్రాములు పెరిగితే ఆ 10 గ్రాములు తగ్గే వరకే ఆలోచిస్తా ఉంటారు అంటే దట్స్ అది దట్ ఈస్ వాట్ అంటే ఏదో ఒక ఎడిక్షన్ సమ్ సైకలాజికల్ ఎడిక్షన్ సమ్ పర్సూట్ ఏదో ఉంటుంది అందులో వాళ్ళు హ్యాపీగా ఉన్నారు అది నా భ్రమ అవ్వచ్చు కానీ దే ఆర్ హ్యాపీ అని అనిపిస్తోంది సార్ ఇన్ని ప్రశ్నలు ఉండవేమో అనిపిస్తోంది దీస్ హ్యాపీనెసెస్ విచ్ యు మెన్షన్డ్ ఏ సంతోషాల గురించి అయితే మీరు మాట్లాడారు ఇతరుల్లో ఆ సంతోషాలన్నీ సెల్ఫ్ కి చెందినవి నేనుకు చెందినవి ఇవి చివరికి దుఃఖానికి దారితీసి దుఃఖములో ఎండ్ అవుతుంది ఎవ్రీ ప్లెజర్ ఎండ్స్ ఇన్ సారో బికాస్ దేర్ ఇస్ నో పెర్మనెన్సీ ఇన్ ఇట్ సారో ప్లెజర్ దే గో టుగెదర్ సో అందువల్ల ఏమవుతుందంటే తాత్కాలికంగా వారు పొందుతున్నటువంటి విషయాలలో ఒకరు ఆనందం ఉందని భ్రమపడి వెళ్తారు ఆ ఆనందం ఎంతసేపు ఉంటుంది ఆనందం తర్వాత మళ్ళీ దుఃఖంలోకి ఎండ్ అవుతుంది మళ్ళీ ఆబ్జెక్టే ప్రధానమైపోతుంది జీవితంలో తర్వాత తెలుసుకుంటారు నేను ఆధారపడిన విషయాలు అన్నిటి నుండి నాకు చివరికి దుఃఖమే మిగులుతుంది అనేటువంటి విషయం చివరికి తెలుసుకుంటారు కానీ దానివల్ల లాభం లేదు అంటే ఆధారం లేని సంతోషం ఉంది ఒక ఆనందం ఉంది అది దుఃఖంలోకి దారితీయదు ఎందుకంటే ఆధారం ఉన్నప్పుడు ఆధారం కోల్పోతే దుఃఖము సో ఆధారం కోల్పోకుండా కాపాడుకోవడం ఆధారాన్ని వెంబడించడం ఆధారం కోసం పాటు పడడం ఆధారం ఎవరైనా ఏదైనా ఆధారపడిన వస్తువుని ఇంకెవరైనా పట్టుకొని వెళ్ళిపోతే వాళ్ళ మీద ద్వేషం వాళ్ళ మీద కక్ష వాళ్ళ మీద అసూయ సో ఇవన్నీ కూడా కలుగుతాయన్నమాట అంచేత ఏమవుతుంది ఒక పర్సన్ మీద ఆధారపడినా ఒక వస్తువు మీద ఆధారపడినా ఒక విషయం మీద ఆధారపడినా ఆ విషయాలేమో పెర్మనెంట్ కాదు అవి మారిపోతూ ఉంటాయి కాబట్టి ఆధారపడిన వస్తువు కూడా మారిపోయినప్పుడు ఆధారపడిన సంతోషం కూడా మారిపోతుంటుంది సో కాబట్టి మనం ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాలి మీరు ఏంటి అంటే
లెర్నింగ్ అనే ఒక మాట ఉంది, మాట ఉంది ఛాయగా, లెర్నింగ్. సో వి లెర్న్ సో మెనీ థింగ్స్ ఫ్రమ్ అవర్ సెల్ఫ్స్, ఫ్రమ్ అవర్ లైఫ్ ఒకటి. ఆల్సో వెన్ దెర్ ఇస్ లెర్నింగ్ వి ఆల్సో లెర్న్ సో మెనీ థింగ్స్ ఫ్రమ్ ది అదర్స్ లైఫ్. అంటే వాళ్ళు ధనమే గొప్పది అని జీవించడంలో జీవిస్తూ ఆనందం పొందుతున్నాం అనుకొని ఎలాంటి గొప్ప దుఃఖంలో పడ్డారు అని మనకి చివరికి తెలిస్తే అది ఒక లెర్నింగ్ అవుతుంది మనకి. ఇంద్రియ సుఖాలే గొప్ప ఆనందం అనుకొని ఆనందంలో పడిపోయి వాళ్ళు ఇది పద్మంలో వికసించిన పద్మంలో ఆ తేనెని తాగడం కోసం అనేసి ఒక తుమ్మెద కూర్చుంటే అది ముడిచిపోతుంది, చివరికి ముడిచిపోయి అక్కడే చచ్చిపోతుంది అది. అలాగే ఒక దీపం పురుగు ఆనందం పొందుదామని ఆ దీపం యొక్క సమీపానికి వెళ్ళి కాలిపోతుంది. కాబట్టి ఇలాగ ప్రతి ఒక్క ఆనందంలోని ఒక విషాద ఛాయ ఉంటుంది. సో ఆ విషాద ఛాయ ఆనందాలు ప్రతి ఒక్క జీవితం చూస్తున్నప్పుడు ఈ అల్ప విషయంలో ఆనందం పొందామని వాళ్ళు వెళ్ళి చివరికి దుఃఖంలో ఎండ్ అవుతున్నారు కదా. కాబట్టి ఈ అల్ప విషయాలన్నీ అశాశ్వతం, ఈ దుఃఖానికే దారి తీస్తాయి సంతోషాలన్నీ అనే లెర్నింగ్ మనం ఇతరుల్ని చూడడం వల్ల మనకు రావాలి. దట్ ఈస్ ది లెర్నింగ్. కానీ వాళ్ళు సంతోషంగా ఉన్నారని కాదు, వాళ్ళ సంతోషం అంతా కూడా అది మానసిక సంతోషం. సో దట్ ఈస్ ది ఐ విచ్ ఇస్ ఎ భ్రమ, అంతేగాని అది దట్ ఇస్ ది వాస్తవికత కాదు. సో ఎనీ క్వశ్చన్స్ మోర్? సార్ ఫ్యూచర్ లో ఉన్నానని తెలుస్తుంది కంటిన్యూస్ గా. మా అబ్బాయి గురించి అలా టెన్షన్ పడుతున్నానని తెలుస్తుంది. నైట్ 3:00 కి తెలివి వచ్చేస్తుంది. అన్ని టీచింగ్ తెలుసు ఒకవైపు, అన్ని తెలిసినా కూడా ఏం జరుగుతుందో అర్థం అవ్వట్లే, పిచ్చి. నేను ఇప్పుడు టీచింగ్ లో ఉండి ఇలా ఉన్నానని ఇంకా బాధ ఎక్కువ ఉంది. ఏంటి ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నా నేను. 3:00 లేచి బుక్ పట్టుకొని చదువుతున్నా కూడా ఉపయోగం ఉండట్లేదు, మళ్ళీ నెక్స్ట్ డే నైట్ అదే జరుగుతుంది. అయితే ఎట్లా సార్ ఇప్పుడు ఏది తెలియకుండా జీవిస్తే? ఇప్పుడు ఛాయ మేడం గారు అన్నట్టు వాళ్ళేదో సంతోషంగా ఉంటారనుకుని భ్రమలోనో దేంట్లోనో ఉంటారు, అది ఓకే. కానీ సత్యం తెలిసిన తర్వాత దాన్ని జీవించలేకపోతే, అది అలవడకపోతే వేరే ఇంకో టెన్షన్ వస్తుంది, కొత్త దుఃఖం. అయితే దానివల్ల అపరాధ భావం, దానివల్ల నిస్పృహ, నిరాశ. ఎందుకు ఇది జరగలేకపోతుందనే ప్రశ్న ప్రశ్నగా మిగిలిపోతుంది. ఇది మన యొక్క మానసిక వేదన. అయితే ఇట్ ఈస్ ట్రూ ఓన్లీ, అది సత్యమే. అయితే ప్రతి ఒక్కరూ ఈ ఫేజ్ లోకి వెళ్తారు, ఎందుకంటే అది మీకొక్కరికే సంభవించిన విషయం కాదు. సో ప్రతి ఒక్కరూ ఈ దుఃఖంలోకి వెళ్తారు. అయితే ఏమవుతుందంటే ఇప్పుడు సెల్ఫ్ అనేది దానికి ఒక వేగం ఉంది, దానికి ఒక వెలాసిటీ ఉంది అన్నమాట. సో ఒక బర్నింగ్ ఇష్యూ ఒకటి ఉంది అనుకోండి, నాకు బర్నింగ్ ఇష్యూ ఉండొచ్చు, మీకు బర్నింగ్ ఇష్యూ ఉండొచ్చు, మరొక ఒక ఇష్యూ ఉండొచ్చు. సో దెట్ మే బి ఏ డిఫరెంట్ ఇన్ ది ఇష్యూస్, బట్ ఇట్ ఈస్ ఎ బర్నింగ్ ఇష్యూ, ఇట్స్ ఏ ఛాలెంజ్ ఫర్ లైఫ్. సో ఆ బర్నింగ్ ఇష్యూ వచ్చినప్పుడు ఏంటవుద్దంటే, ఎంత కాదనుకున్నా ఎంత వద్దనుకున్నా ఆ ఇష్యూలోకి మాట మాటకి లాగేస్తుంది మనసు, అనివార్యంగా అప్రయత్నంగా లాగేసి అందులో ముంచెత్తి నిద్ర లేకుండా చేస్తుంది, ఆందోళన పడుతుంది, భయాన్ని సృష్టిస్తుంది, వాట్ నాట్, తిండి సహించదు, తర్వాత ఒక్కొక్కసారి చిరాకు వస్తుంది, ఒకసారి కోపం వస్తుంది, ఒకసారి నిస్పృహ వస్తుంది, ఎవరి మీద ఆ కోపం వెళ్ళిపోతుంది లోపల ఉండే ఆందోళన వల్ల. ఇలా రకరకాలవన్నీ జరిగిపోతూ ఉంటాయి, అన్నీ చూస్తూ ఉంటాం, కానీ ఒక నిస్సహాయ స్థితి. అంటే ఆ కృష్ణమూర్తి జ్ఞానం గుర్తుకు వస్తుంది, గబగబా పుస్తకాలు తీసి దీని గురించి ఏం చెప్పారు కృష్ణమూర్తి అని చదవడం, లేకపోతే దీనికి సమాధానం ఏమై ఉంటుందని ఎవరి నుంచో ప్రశ్న వేసి దాన్ని తెలుసుకోవడం, లేదా మనలో మనకు అన్వేషణ చేయడం, ఇవన్నీ పక్క పక్కనే జరుగుతుంటాయి. కానీ ఆ మనసు మాత్రం లాగడం అనేది అది కూడా పక్క పక్కనే జరుగుతుంటుంది. ఇది దీంతో దీనిది, దాంతో దానిది అయిపోతుంటుంది. అది ప్రెజెంట్ స్టేట్ ఆఫ్ మైండ్. అంటే ఒక ఒక గొప్ప ఛాలెంజ్ అనేది ఒకటి ఎదురైనప్పుడు ఒకరికి కలిగేటువంటి ఒక మానసిక స్థితి అది.
సో ఈ స్థితిలో ఏమిటంటే యాక్చువల్గా అది చూడడానికి గొప్ప ఎనర్జీ కావాలండి, చాలా ఎనర్జీ కావాలి. సో ఆ ఎనర్జీ ఇన్స్టంటేనియస్గా రావడం అంటే చాలా అసాధ్యం అది, ఎందుకంటే అది చాలా చాలా కష్టతరమైంది. అంటే పూర్తిగా అసాధ్యమైంది కాదు, కానీ చాలా కష్టతరమైంది. అంటే ఆ సమయంలో మనం కొట్టుకుపోతాం ఆలోచనతో, ఎందుకంటే ద బర్నింగ్ ఇష్యూ అది. కాబట్టి అప్పుడు మనం ఏంటంటే ఒక థాట్ బిగినింగ్లోనే చూడగలిగే శక్తిని కూడా కోల్పోతాం, ఎందుకంటే చాలా లోతుగా ఆలోచించి చాలా విచారపడి చాలా విశ్లేషణ చేసి భవిష్యత్ ఆలోచనలు వచ్చి దీనివల్ల ఏమైందంటే ఎనర్జీ అంతా డిసిపేట్ అయిపోయింది. ఆ డిసిపేట్ అయిపోవడం వల్ల ఏమవుతుందంటే సో హోల్నెస్ నుంచి చూడడం అనేది సాధ్యం కాకుండా పోతుంది. కాబట్టి బిగినింగ్లోనే అంత లోతుగా వెళ్లకుండా మనం చూడడం ఒకటి, రెండోది మనము ఒక ప్రకృతి ప్రదేశంలోకి వెళ్ళాలి. వెళ్ళి 15 నిమిషాలు 20 నిమిషాలు ఒక చెట్టునో దేన్నో చూడాలి. అప్పుడు ఏ థాట్లు మనలో వస్తున్నాయో ఆ థాట్స్ని చూడగలగాలి. అక్కడ ఏకాంతంగా ఉండాలి, ఎవరితో ఉండకూడదు. అలాగే మనం ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఒకనొక విషయాన్ని చింతించడం ప్రారంభించినప్పుడు ఆ ఇష్యూని చూడగలిగే శక్తి రావాలి కదా మనకి. అందుకని కంపల్సరీ మీరు మెడిటేషన్ కోసం కూర్చోవాలి. కూర్చొని మీ థాట్స్ ఏమొస్తున్నాయో అబ్జర్వ్ చేయాలి. అంటే మీరు కూర్చొని దానికోసం కూర్చోవాలి, కూర్చొని మీ థాట్స్ని అబ్జర్వ్ చేయాలి. అంటే ఏదో పొందాలని కాదు, ఎక్కడికో చేరిపోవాలని కాదు. సో యు జస్ట్ అబ్జర్వ్ ది థాట్స్. సో ఇలాగ మీరు కొంత సమయము ఏకాంతంలోని ప్రకృతిలోని ధ్యానంలోని ఇలాగ మీరు కేంద్రీకరణ చేసి మనస్సుని అలా చూడడం అనేది చేస్తూ ఉన్నప్పుడు కొంత శక్తి వృధా అవ్వడం మానేసి కొంత అక్యుములేట్ అవుతుంది. సో విదౌట్ ఎనర్జీ మీరు అప్పుడు సడన్గా ఒక వార్త వచ్చింది అనుకోండి, ఒక సంభాషణలో ట్రిగ్గర్ అయింది అనుకోండి, అది సో ఇమ్మీడియట్గా దాన్ని చూసేటువంటి ఒక అప్రమత్తత, ఒక ఎరుక, ఒక శక్తి అప్పుడు అటెండ్ అవుతుంది అన్నమాట. సో ఈ శక్తి అనేది మనకి కావాలి. సపోజ్ నిద్ర లేకపోయినా రాత్రులు గడిపినా ఈ శక్తి ఉండదు, విపరీతమైన ఆలోచనలు జరుగుతున్నా ఈ శక్తి ఉండదు. అంచేత ఇది మనం గమనించుకొని అవసరమైతే కొన్ని రోజులు స్లీప్ డోస్ కూడా వాడచ్చు. యు మస్ట్ స్లీప్ వెరీ వెల్ ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే అది ఎలాగని కాదు, యు హ్యావ్ టు గెట్ ఇట్. సో దానివల్ల ఏమవుద్దంటే ఆ సమయంలో ఎనర్జీ స్టోర్ అవుతుంది అన్నమాట. సో మీరు చూడండి, ఒక 2 పూటలు తినకపోయినా పర్వాలేదు, కానీ ఆ రాత్రి అంతా నిద్ర లేకపోతే ఏమవుతుంది, అంతకన్నా వీక్నెస్ వస్తుంది బాడీకి మైండ్కి కూడా. సో కాబట్టి స్లీప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. కానీ ఈ థాట్స్ ఏం చేస్తాయి, స్లీప్ లేకుండా చేస్తాయి, భోజనం సహించనియ్యవు. కాబట్టి మీరు యూ టేక్ సమ్ పిల్, ది హెల్ప్ ఆఫ్ పిల్ అండ్ స్లీప్. సో దేర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. సో అదేమో అలవాటు అయిపోతుందని కాదు, ఎందుకంటే ఆటోమేటిక్గా మీకు శక్తి అనేది వచ్చిన తర్వాత మీకు చూడడం అనేది సాధ్యమవుతుంది. అప్పుడు మీరు ఆటోమేటిక్గా నిద్ర అనేది నేచురల్గా వస్తుంది థాట్ స్పీడ్ తగ్గగానే. సో అంతవరకు మీరు భయపడక్కర్లేదు. యూ కెన్ టేక్ సమ్ పిల్స్ అండ్ యూ కెన్ గో ఫర్ మెడిటేషన్ టు ది అవుట్స్కర్ట్స్ అండ్ ఆల్సో సిట్ ఇన్ ది హౌస్ అండ్ వాచ్ ది థాట్స్ ఫర్ 30 మినిట్స్ ఆర్ 40 మినిట్స్, సో ఈవినింగ్ అండ్ మార్నింగ్. సో దెన్ యూ ఫీల్ దట్ ఎనర్జీ. So that energy will help you. Thank you, sir. Thank you. Welcome, sir. నాకు ఇంకొక నాకు ఒకటి కూడా అనిపిస్తుంది సార్ ఒక్కసారి. నేచర్ అనేది, ఐ మీన్ వీఆర్ ఇన్ ద ల్యాప్ ఆఫ్ నేచర్ అన్నట్టు నాకు ఒక్కసారి అనిపిస్తుంది. ద నేచర్ విల్ టేక్ కేర్ వాట్ ఎవర్ యూనో, అంటే అది నాకు ఒకసారి అటువంటి అండర్స్టాండింగ్ అన్నట్టు అనిపిస్తుంది. అంటే దిస్ ఇస్ ఆల్ దేర్, అంటే మనం ఏదో అమ్మఒడిలో అన్నట్టు విఆర్ ఇన్ నేచర్స్ యూనో ల్యాబ్ అన్నట్టు అనిపిస్తుంది. సో అంటే నేను జనరల్ గా నాకు
దేవుణ్ణి నమ్మేవాడిని కాదు సార్, జనరల్ గా బై బర్త్ అంటే ఐ ఆల్వేస్ క్వశ్చన్ అనమాట, వెదర్ దెర్ ఇస్ ఎ గాడ్ నాట్ గాడ్ గాడ్ నాట్, సో అన్న క్వశ్చన్ అనేది ఉండేది. బట్ ఇన్ మై ఎంక్వైరీ నాకు ఏమనిపించింది అంటే దెర్ ఇస్ దిస్ దిస్ ఓవరాల్ దిస్ కంప్లీట్ నేచర్ ఇస్ దేర్ రైట్, సో ఐ ఆమ్ ఇన్ ద ల్యాప్ ఆఫ్ నేచర్, సో నేచర్ లో ఉన్నాను కదా, సో కైండ్ ఆఫ్ అప్పుడు దెర్ ఇస్ ఎ కైండ్ ఆఫ్ యునో రిలాక్సేషన్ ఆర్ కంఫర్ట్ ఆర్ యునో ఆర్ ఆర్ యునో హ్యాపీనెస్ రైట్, సో అది అది చెప్పాలనిపించింది. అంటే ఒక విశాలత్వము ఒక సృష్టి అనేది ఆలోచన చేత కల్పించబడిన విషయం కాదు. ఆలోచన చెట్లని చేమల్ని కొండల్ని ఈ ఆకాశాన్ని లేదా గ్రహాలని సృష్టించలేదు. థాట్ హాజ్ నాట్ క్రియేటెడ్ దట్. సో దాంట్లో పవిత్రత ఉంది తప్పకుండా. ఆలోచన ఒక దైవ విగ్రహాన్ని నిర్మించినా అది ఆలోచన నిర్మించిందే. జస్ట్ లైక్ ఏ ప్లేన్, జస్ట్ లైక్ ఏ కార్, జస్ట్ లైక్ ఏ టూల్, ఎవ్రీథింగ్ ఈజ్ పుట్ టుగెదర్ బై థాట్ వాట్ ఎవర్ ఈ వీఆర్ యూజింగ్ ఇట్. సో బట్ నేచర్ ఈజ్ నాట్ పుట్ టుగెదర్ బై థాట్. సో అందువల్ల దట్ క్రియేషన్ హ్యాజ్ ఇట్స్ ఓన్ సేక్రెడ్నెస్. అందుకు మీరు అన్నట్టు ఇఫ్ యూ సిట్ ఇన్ ది నేచర్ యు ఆర్ సిట్టింగ్ ఇన్ ది సేక్రెడ్నెస్, ఆ పవిత్రతలో కూర్చున్నారు. అయితే కొన్ని సమయాలు అత్యంత పవిత్రమైనవి నేచర్లో. ఎర్లీ మార్నింగ్ సూర్యోదయం సమయంలో దేర్ ఇస్ ఎ పిక్యులియర్ సైలెన్స్ ఇన్ ది నేచర్. ఇట్స్ ఎ వెరీ పిక్యులియర్ సైలెన్స్. అండ్ ఈవెన్ ఇన్ ది సన్సెట్ టైమ్ దట్ పిక్యులర్ సైలెన్స్ అగైన్ కమ్స్. సో యు గో అండ్ సిట్ ఇన్ ది నేచర్ ఆర్ సిట్ ఫర్ మెడిటేషన్ ఇన్ దిస్ పిక్యులర్ టైమింగ్స్ దట్ విల్ హెల్ప్ యూ. థ్యాంక్ యూ సార్, వెల్కమ్. నాకు రెండు ఎక్స్పీరియన్సెస్ అయినాయి సార్. చాలా బాగుందండి, చాలా బాగుంది, చెప్పండి మేడం. నాకు రెండు ఎక్స్పీరియన్సెస్ అయినాయి. మొన్న మీరు వెంకటేశ్వరరావు గారికి ఆయన క్వశ్చన్ కి ఒకటి ఎక్స్ప్లెయిన్ చేశారు, చెట్టు ఎదురుగా కూర్చోమని మీకు ఈ రోజు అందరికి చెప్తా ఉన్నాను, గో అండ్ సిట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ట్రీ అని చాలా గట్టిగా చెప్పారు. నేను నెక్స్ట్ డే మాకు ఇప్పుడు చెట్లన్నీ ఆకులు అవి వస్తున్నాయి, చెట్టు మా ఇంటి ఎదురుగా ఉన్న చెట్టుకి ఎదురుగా చైర్ వేసుకుని కూర్చున్నాను అన్నమాట. ఐ వాజ్ జస్ట్ అబ్జర్వింగ్ మై సెల్ఫ్. ఉన్నట్టుండి ఒక 10 మినిట్స్ కి నోస్ నుంచి స్టార్ట్ అయ్యి దట్ ఎనర్జీ కేమ్ అప్ టు ద హెడ్ ఐ డోంట్ నో దిస్ ఇస్ వాట్ ఈస్ ద అటెన్షన్ ఆర్ ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈస్ ద ఎనర్జీ కేమ్ అప్ టు ద హెడ్ ఫ్రమ్ నోస్ ఫ్రమ్ ఇయర్స్ అండ్ ఇక్కడ టాప్ వరకు వచ్చిందనమాట. అండ్ ఇట్ స్టేడ్ దేర్ లైక్ దట్ ఫర్ అబౌట్ 15-20 మినిట్స్. థాట్స్ కూడా ఏమి అసలు ఐ వాజ్ జస్ట్ అబ్జర్వింగ్ దట్ ఎనర్జీ, దట్స్ ఆల్ ఐ వాజ్ డూయింగ్. దట్ ఈస్ వన్ ఎక్స్పీరియన్స్. నిన్న మొన్న ఈవినింగ్ ఐ వాజ్ ఫీలింగ్ లాట్ ఆఫ్ డివోషన్ ఇన్ మై హార్ట్, లైక్ యునో నాకు వచ్చిన థాట్ ఏ ఓ దిస్ ఈస్ వాట్ దట్ రిలీజియస్ మైండ్ ఆర్కే గారు టాక్స్ అబౌట్ ఇట్. అసలు ఎంత డివోషన్ అనేది మైండ్ లో ఫీల్ అవటం ఇదే ఫస్ట్ టైం అని అనిపించింది సార్. అంటే ఏదన్నా డివోషనల్ సాంగ్స్ అవి వింటే వైబ్రేషన్స్ ఫీల్ అవుతా ఉంటాను, బట్ దిస్ హ్యాపీనెస్ దట్ జాయ్ఫుల్నెస్ అండ్ ఇట్స్ లైక్ జస్ట్ ద డివోషన్, ఐ కుడ్ నేమ్ దట్ యాజ్ ఎ డివోషనల్ మైండ్ రిలీజియస్ మైండ్ ఇదేనా అని అనిపించింది అనమాట. దట్ వాజ్ అనదర్ ఎక్స్పీరియన్స్. అండ్ 1 మంత్ బ్యాక్ ఆర్ 15 డేస్ బ్యాక్ ఐ హ్యాడ్ అనదర్ ఎక్స్పీరియన్స్. అప్పుడే ఐ హ్యాడ్ మై షవర్ అండ్ జస్ట్ కూర్చున్నాను బెడ్ మీద స్లైట్లీ టైర్డ్ అండ్ సడన్ గా ఇన్ ఎ గార్డెన్ దెర్ వాజ్ ఎ హ్యూజ్ ట్రీ విత్ వైట్ ఫ్లవర్స్ అండ్ వైట్ బర్డ్స్ ఆర్ ఫ్లయింగ్. ఐ వాజ్ నాట్ స్లీపింగ్ ఆర్ డ్రీమింగ్ ఆర్ ఎనీథింగ్ లైక్ దట్. ఐ ఫెల్ట్ this is part of me. The thought, only one thought came, oh wow, this is part of me ani oka vision laga vachindandi.
వచ్చింది సార్. దట్ వాజ్ అనదర్ ఎక్స్పీరియన్స్ ఐ హ్యాడ్. థాట్ ఆఫ్ షేరింగ్ అన్నమాట. ఐ హావ్ నెవర్ సీన్ దట్ కైండ్ ఆఫ్ ఎ ట్రీ విత్ దట్ ఫ్లవర్స్ అండ్ దట్ టైప్ ఆఫ్ బర్డ్స్. దే ఆర్ సో బ్యూటిఫుల్. So this nature, I don't know, this much is there in the nature. I could experience that annadi tarvata anpichind anamata. So much beauty is there in the nature. Yes. And it's all part of me. Anna feeling kuda kaligind anamata. It was there for about 2 minutes. Ante sir, that's what I wanted to share. You understand madam that when the silent mind is the beauty. The beauty is not outside, but when the mind is completely silent, then everything is beautiful. So beauty is, the origin of beauty is the silent mind. Okay. So you automatically gone into the silence. So that silence has the capacity to reveal the beauty outside and inside. Okay. That is the beauty of a silent mind. Somehow you got it. So that's why it reveals in so many things, in the tree, in the birds, in the everything which you see or you don't see. So because that silence has that quality of the beauty, and that silence is the quality of a devotion, what you explained. అంటే ఆ భక్తి అనేది ఆ సైలెన్స్ లో పుట్టేది అన్నమాట. అది సో ఆ భక్తి భావం ఏంటి అంటే భగవంతుడు వేరు నేను వేరు అనే భావం కాదు అక్కడ ఆ భక్తిలో ఉన్నది. సో దిట్ ఇస్ కాల్డ్ ఇన్ యాజ్ ఇట్ ది వర్డ్ ఇస్ ది పరాభక్తి. అంటే పరాభక్తి మీన్స్ దేర్ ఇస్ నో పరభక్తి. అంటే ఏదో ఇంకొకటి దాని మీద, పర అంటే బయట ఉన్నది, వేరేగా ఉన్నది, నీకు వాటికి దూరం ఉన్నట్టు దాని మీద నీకు భక్తి చూపించడం, అది కాదు. అంటే పర అనేది లేదన్నమాట అక్కడ. సో ఇన్ దట్ పరాభక్తి స్టేట్ బికాస్ యూ హ్యావ్ డిజాల్వ్డ్ ఇన్ యువర్ సెల్ఫ్, దేర్ ఇస్ నథింగ్, నో థాట్. సో దట్ భక్తి విచ్ ఇస్ లవ్ అండ్ నథింగ్ బట్ లవ్ అండ్ కంపాషన్ విచ్ హెస్ నో కాజ్. The bhakti, the parabhakti state is, there is love and compassion which has no cause in itself. So that is a overwhelming state. It has no language, but that state is there. When you put it in a language, it is not the state. That is it. Beautiful, sir. Beautifully told. Thank you. Thank you, sir. Welcome, welcome. I am giving some little understanding, that's all. Great, sir. Awesome. Meer catch chesaru amma? Meeku ardhamainda? Ardhamaindi, sir. Ardhamaindi. Okay, okay. Ardhamaindi, sir. Cheppu. Maandarki ardhamaindi. Maandarki kuda ardhamaindi, sir. Great. Very nice, sir. Very nice. You are very serious people. Including me. it's all due to, you know, your love and care for all of us, sir. Love and excellent care. Excellent. Do not belong to any single person, but it is there. Love and ante manishi naake love und anukunte నాకే కరుణ ఉంది అనుకుంటే అప్పుడు అది కరుణ కాదు, ప్రేమ కాదు. సో దట్ ఇస్ ఆల్ బికాస్ ఆఫ్ ది గ్రేట్నెస్ ఆఫ్ యువర్ క్వశ్చన్స్. అదే రామకృష్ణ గారు, మీ దగ్గర మాకు చాలా స్వేచ్ఛ ఉంటుంది సార్, చాలా స్వేచ్ఛగా ఉంటుంది అని. అంటే జనరల్ గా చూడండి, ఒక కిడ్ అంటే ఒక బాయ్ ఇన్నోసెంట్ గా ఫాదర్ ని క్వశ్చన్ చేస్తుంటాడు, డాడీ అదేంటి ఇదేంటి ఇదెందుకు అదెందుకు అని చెప్పేసి క్వశ్చన్ చేస్తూ ఉంటాడు. చాలా ఇన్నోసెంట్ గా అడుగుతాడు, అడగడానికి ఏమాత్రం సంకోచం గానీ భయం గానీ ఏమీ ఉండదు.
సో సేమ్ ఫీలింగ్ అయితే చూసారు మాకు మీ దగ్గర ఏదైనా సరే ఎంత చిన్న డౌట్ అయినా ఎంత సిల్లీ డౌట్ అయినా చాలా చాలా ఫ్రీగా మిమ్మల్ని అడగలుగుతున్నాము. మేము అడిగే ప్రతి అది మంచి అవనే చెడ్డదవనే చిన్నదవనే పెద్దదవనే సిల్లీ అవనే మీరు చాలా ఓపిక్ గా మాకు ఆ దాని మీద ఒక అండర్స్టాండింగ్ ఇవ్వడం అనేది నిజంగా ఒక రకంగా చెప్పాలంటే ఇది మా అందరి అదృష్టం అని చెప్పొచ్చండి. వెంకటేశ్వర గారు అడిగేవారిలోనే చెప్పేవారిలోనే ఈ ఫ్రీడమ్ ఉండాలి, లేకపోతే కమ్యూనికేషన్ అనేది జరగదు. అక్కడ డామినెంట్ అయిపోయింది. అందుకే అక్కడ తెలివి తక్కువ ప్రశ్న తెలివిలేని ప్రశ్న అని కాదు, ప్రశ్న ఉంది ఆ ప్రశ్నను అటెండ్ అవ్వాలి. వై డు యూ కాల్ ఇట్ అన్ఇంటెలిజెంట్ అండ్ ఇంటెలిజెంట్? It is not the we should not name like that. So the question is very very important. నేను మధ్యలో ఒకసారి అలిగి వెళ్ళిపోతే సార్ ఫోన్ చేసి చిన్న పిల్లల్ని స్కూల్ చిన్న పిల్లలకి చెప్పినట్టు సార్ నిజంగా చిన్న పిల్లల్ని స్కూల్ కి ఎలా తీసుకొస్తారో అలా మేడం నిజంగా ఆ రోజు కనుక సార్ ఫోన్ చేయకపోతే అది నేను చాలా ఇదైపోయాండి. మధ్య అలిగి వెళ్ళిపోయాను ఒకసారి. మీరేనా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పెట్టారు? అవును మేడం, అవును మేడం. దట్స్ ఎ గ్రేట్ ఐడియా యాక్చువల్లీ. లాక్డౌన్ గా మేడం చాలా స్పేస్ ఉంది. బాగా సాధన చేస్తున్నారు, బాగా ఇంప్రూవ్ అయ్యారు. నిజంగా మేడం వెళ్ళిపోతే మళ్ళీ నాకు అదే అనిపించింది, ఒక ఎల్కేజీ పిల్లాడిని స్కూల్ తీసుకొచ్చి అంటే మళ్ళీ కూర్చోబెట్టారు గ్రూప్ లో. హావ్ ద పొటెన్షియల్ నిజంగా అంత కేరింగ్ అనేది వెళ్ళిపోతే వెళ్ళిపోయారు అనుకునే వాళ్ళు. ఎవరిని మీలో ఒక్కరిని నేను వదలలేను. అదే మేడం, అదే సార్. వదిలే వెళ్ళిపోయినా పర్వాలేదు కానీ మిమ్మల్ని నేను వదలను. గిరిధర్ గారు క్వశ్చన్ ఉందండి. గిరిధర్ గారు లాగిన్ అయినట్టున్నారు ఇవాళ. అయిపోయినారా గురువు గారు? నమస్తే. నమస్తే 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 గురువు గారు. అది సందేహం. గురువు గారు అనకండి, వీఆర్ ఈక్వల్స్ చెప్పండి. ఓకే, మీరు మాకు మార్గదర్శకులు. అయితే చిన్న మీ మాటల దానిలో ఒక చిన్న పాయింట్ లాజిక్ దొరికింది నాకు. మీరు మొదటి నుంచి ఉన్నారా? వింటున్నాను, మొదటి నుంచి వింటున్నాను. అయితే మీరందరూ పెద్దలు అంటే ఒక సర్టెన్ ఏజ్ దాటిన వాళ్ళు. అయితే మీరు మీ పిల్లల్ని ఎందుకు ఈ దారికి తీసుకురాలేకపోతున్నారు? అంటే ఈ పిల్లల్ని ఈ పోటీ ప్రపంచంలోకి తోస్తున్నారు. మీకు తెలుసు ఈ దారి కరెక్ట్ కాదని. అంటే దుఃఖానికి మనం బాధపడతామని చెప్పి, కాబట్టి మనం తెలిసి మన పిల్లల్ని మనం ఈ స్టేజ్లోనే ఆపి ఈ ఈ సరైన మార్గంలో వాళ్ళకి నేర్పించొచ్చు కదా. ఇప్పుడు శంకర్ రావు గారు కూడా అన్నారు వాళ్ళ బాబు పరిస్థితి అన్నారు. మరి మనం తెలిసి కూడా ఈ పోటీ ప్రపంచంలో డబ్బుకు అంటే మనం ఒక స్థాయిలోకి వస్తాం, ఒక స్థాయిలోకి వచ్చి కూడా మళ్ళీ మనం దిగాల్సిన అవసరం ఏముంది? అదేదో కిందనే ఉండి మనం ఆనందాన్ని పొందొచ్చు కదా. అంత లోపల సమయం వృధా కాకుండా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు గాలికి పక్షపాతం లేదు. అవును. అయితే ఎక్కడ ఖాళీ ఉందో అక్కడ తప్పకుండా వ్యాపించాలని దానికి ఉంటుంది, దాని స్వభావం అది. సో మీరు తలుపులు వేసుకుంటే గాలిదా తప్పు. సో మీరు తలుపులు తీసి ఉంచాలి కదా. సో కొంతమంది ఇప్పుడు లోకంలో పిల్లలు చాలా మంది ఎలా ఉన్నారంటే దే ఆర్ నాట్ ఓపెన్ టు పేరెంట్స్ టు టీచర్స్ అండ్ టు ది గుడ్ థింగ్స్. వాళ్ళు ఏంటంటే టీవీలు సెల్ ఫోన్స్ ఫ్రెండ్స్ ఈ ఉండేటువంటి దాంట్లోనే ఎక్కువగా నిమగ్నం అయిపోయి దాంట్లోనే ఒక రకంగా అబ్జార్బ్ అయిపోతున్నారు. సో వాళ్ళకి అది ఒక ప్రపంచం అయిపోయింది. సో మిగతాది ఏదైనా చెప్తే ఇప్పుడు పిల్లలు ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితి ఎలా ఉందంటే విసుక్కుంటారు,
కోపగిస్తారు. మీ జీవితం అయితే మీరు జీవించండి, నాకు మీరు చెప్పనవసరం లేదు, నా జీవితం అంటే నాకు తెలిసిన అనే ఒక పరిస్థితి. చాలా చిన్నతనం నుంచి ఒక స్వేచ్ఛలో వాళ్ళు జీవిస్తున్నారు. ఆ స్వేచ్ఛ ఎలాంటిదంటే వాళ్ళకి నచ్చినట్టుగా బ్రతకడం, అదే వాళ్ళ స్వేచ్ఛ అనుకుంటున్నారు. వాళ్ళ ఇష్టానికి బ్రతకడం అంటే విశృంఖలత్వం. ఈ విశృంఖలత్వాన్ని స్వేచ్ఛ అనుకుంటుంది ఈరోజు యువతరం. అయితే ఎప్పుడైతే ఈ కొంతమంది ఎవరైనా దీనికి కొంత అయినా స్పందిస్తారో, ఇప్పుడు ఒక 100 మంది స్టూడెంట్స్తో మనం మాట్లాడాం అనుకోండి, లేకపోతే మా ఇంట్లో 6 పిల్లలు ఉన్నారు మాట్లాడాం, ఎవరు అంగీకరించలేదు, వినడం లేదు, అప్పుడు నేనేం చేయగలను? పర్సూ చేస్తాను, తర్వాత నన్ను దూరంగా పెట్టడానికి వాళ్ళు ప్రయత్నిస్తారు. అందులో ఒకడు స్పందిస్తాడు అనుకోండి 6 ఊర్లో, అప్పుడు వాడి కమ్యూనికేట్ అవుతుంది, వాడి జీవితం మారుతుంది. కానీ స్పందనే లేకపోతే, అందుకే ఏమంటారంటే దే సమ్ ఆర్ అన్మెచ్యూర్డ్, సమ్ ఆర్ హాఫ్ మెచ్యూర్డ్, అండ్ సమ్ ఆర్ మెచ్యూర్డ్, అంటే పుట్టడంతోనే మెచ్యూరిటీ వస్తుంది వాళ్ళకి. సో కాబట్టి కొంతమంది వినగలిగే సంస్కారం ఉంటుంది, కొంతమందికి ఆచరించగలిగే సంస్కారం ఉంటుంది, కొంతమందికి రెండూ ఉండవు, వినరు ఆచరించరు, వాళ్ళ త్రోవన వెళ్ళిపోతారు. సో కాబట్టి అక్కడ అవతల వ్యక్తి యొక్క విషయం కూడా ఆధారపడి ఉంటుంది, నాట్ ఓన్లీ ది పేరెంట్స్ అండ్ ద టీచర్స్ బట్ ది ఇండివిజువల్ ఆల్సో ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్. నో డౌట్ వాట్ యు ఆర్ సేయింగ్ హ్యాస్ ది పాయింట్. సో మన జీవితాలు మార్చుకుంటే, మనము మనం నిజంగా ప్రేమను కనుక్కుంటే, మన పిల్లలతో చిన్నప్పటి నుంచి ఇలా వ్యవహరించము. మనము ప్రేమని తర్వాత కనుక్కున్నా ఇప్పుడుండే జరిగిపోయింది కదా, కాబట్టి వాళ్ళ జీవితాలు ఇంకా మారే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది వాళ్ళు బ్రాటప్ అయినటువంటి ఒక స్టేట్లో. రెండోది ఏంటి అంటే ఒక సీడ్ అనేది ల్యాండ్స్ ఉంటాయి, అంటే ఒకటి బ్యారెన్ ల్యాండ్, ఒకటి సారవంతమైన ల్యాండ్, ఒకటి చెత్తా చెదారంతో నిండిన నేత. అయితే సీడ్స్ అన్నీ మంచివే, మనం విసిరాము విత్తనాలు, అయితే సారవంతమైన నేల అయితేనే అది మొలకెత్తుతుంది, పండుతుంది, పుష్పిస్తుంది, ఫలాలను ఇస్తుంది. లేని చోట పడిన విత్తనాలు ఆ మంచి విత్తనాలే, కానీ అవి మొలకెత్తవు. సో ది ల్యాండ్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. సో దేర్ ఆర్ సో మెనీ థింగ్స్, సో మెనీ ఫ్యాక్టర్స్, వీ కెనాట్ ఫైండ్ ఫాల్ట్ విత్ సంథింగ్ ఆర్ ఎల్స్. సో ఇట్ ఈస్ ఆల్ టోటల్, we have to see the totality of it. అంటే వారి కర్మకి వారిని వదిలేయడం అంటారా? మరి వదిలేయడం కాదు, సంథింగ్ ఇప్పుడు ప్రజలందరూ ఉన్నారు, కర్మకు వదిలే, వినండి, వారి కర్మకు వాళ్ళు వదిలేయడం అంటే మీరు ఏం చేయగలరు చెప్పండి నాకు. ఇప్పుడు మీ సన్ ఉంటాడు, మీరు చెప్తూ ఉంటారు, నేను విన్న నాకు అదే ముఖ్యం అంటారు. నా దగ్గరికి ఒకరు కౌన్సిలింగ్ తీసుకొని వచ్చారు, పాపం తల్లిదండ్రులు చాలా బాధపడుతున్నారు, బుద్ధిమంతులు వాళ్ళు, అయితే వాళ్ళు చదువుకోవాలని ఇచ్చేయాలని ఇవన్నీ చేసి సెల్ ఫోన్లు ఇవన్నీ వద్దునాయన నెమ్మదిగా చెప్పి ఇచ్చేసి చేశారు. తను ఏం చేశాడు తెలుసా? దొంగతనం చేశాడు, సెల్ ఫోన్ తెచ్చుకున్నాడు, అది తప్పని తర్వాత బయటపడిపోయింది. తర్వాత ఏం చేశాడు? ఇంట్లో డబ్బు కా చేసి మళ్ళీ ఇంకోటి కొన్నాడు. సో ఎంత బుద్ధులు చెప్పినా, మందలించినా, కొట్టినా, చివరికి పనిష్మెంట్స్ ఇచ్చినా, టీచర్స్ కంప్లైంట్ ఇచ్చినా, తను మారడం లేదు. అంటే గమ్మను ఊరుకోమని కాదు నేను అన్నది. సో ఇఫ్ మీరు అనుకున్నదే కావాలి అనేటువంటి ఒక నిర్ణయంలో మీరు పడిపోయినప్పుడు ఎవరు మార్చగలరు? మిమ్మల్ని మీరే మార్చుకోవాలి. దేర్ ఇస్ నో అవుట్ సైడర్ టు చేంజ్. ఇప్పుడు కృష్ణమూర్తి టీచింగ్స్ ఉన్నాయి, కృష్ణమూర్తి గారు అన్ని చెప్తున్నారు, టీచింగ్స్ అన్నింటినీ మార్చగలదా? సో ఎవరు మారాలనుకుంటారో వారు మారుతారు. సో టీచింగ్ మార్చగలిగితే ఈ పాటికి అందరూ ఎన్లైటన్ అయిపోయింటారు. కృష్ణమూర్తి ఆ బాధతోనే చనిపోయారు. నా తపన ఏమంటే, అంత గొప్ప వాళ్ళు అన్ని చెప్పినారు, ఎవరు పాటించలేకపోతున్నారని. దట్ ఈస్ అప్ టు దెమ్, మనం ఏం చేయలేము. ప్రకృతి భగవంతుడు అన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి, కానీ తీసుకోవడానికి మీరు రెండు చేతులు పెట్టడానికి సిద్ధంగా లేకపోతే వర్షం ఏం చేస్తుంది, ప్రకృతి ఏం చేస్తుంది? యూఆర్ నాట్, యూఆర్ హ్యాండ్స్, యూఆర్ హ్యావింగ్ హ్యాండ్స్ బట్ యు ఆర్ నాట్ ఎక్స్టెండింగ్ దెమ్. ఇలా పెట్టుకోలేదు అనమాట, ఇలా పెట్టుకోలేదు. సో దానికి ఏం చేయగలం మనం? యు ఆర్ నాట్ ఇన్ ఎ రిసీవింగ్ మూడ్. సో మనం చేయగలిగిన దానిలో ఏంటంటే మంచి విషయాలు ప్రపంచంలో వ్యాప్తి చేయడం,
సో దాన్ని తీసుకున్న వాళ్ళు తీసుకుంటారు, వదిలేసిన వాళ్ళు వదిలేస్తారు. ఎవరిని బలవంతంగా అది తీసుకోండి అని చెప్పి అది తీసుకునేటట్టు చేసే శక్తి ఎవరికీ లేదు. నాట్ నాట్ ది ఈవెన్ మాస్టర్స్, గ్రేట్ మాస్టర్స్. అలాగైతే గ్రేట్ మాస్టర్స్ వచ్చినప్పుడు అందరూ ఎన్లైటన్ అయిపోయి ఉండేవారు. డాక్టర్ చాలా బాగా చెప్పారు సార్. ఇది ఒకరు చెప్తే మారిపోతాం అనేది అబద్ధం, మనకు మనమే మారాలి. అంతే, మీరు చెప్పినారని ఇంకొకరు చెప్పినారని చాలా మంది ఉండరు ఇట్లా చెప్పేవాళ్ళు. చెప్పినంత మాత్రం అందరూ మారతారా? ఇంకా అందరూ మారేటట్టు ఇంకేమి, అది అనుకోండి. ఎగ్జాంపుల్ కూడా మనం అనుకుంటుంటాం, అమ్మో గౌతమ్ బుద్ధుడు ఇంత గొప్ప విషయం చెప్పాడు, ఇది నిజంగా జీవితాన్ని మార్చేస్తుందని. కానీ బుద్ధుడు చెప్పిన విషయాలకి ఎంతమంది మారారు? సో అలాగే మారు, ఎవరు చెప్పినా మారరు. అది దీని విత్తనం కూడా మనం చల్లుతాము, అన్ని చోట్ల రాదు కదా అది. అది మన చేతుల్లో ఉంది, విత్తనాలు పట్టుకొని చల్లడం అంటే ఆ భూమి తాలూకు సారాంశాన్ని బట్టి అది మొలకెత్తడం అనేది సంభవిస్తుంది. దానికి మనమేం చేయలేం. సారం లేని భూమిలో నువ్వు పుట్టాలని అక్కడ కూర్చొని తపస్సు చేస్తే పుడుతుందా మొక్క? గురుగారు చెప్పండి సార్. అంటే ఇక్కడ ఒక అంటే కవితలు అంటే సీనారే చెప్పిన ఒక కవిత చెప్పచ్చా నేను? చెప్పండి. అంటే ఈ విత్తనాల గురించి అన్నారు, సారాంత నేల గురించి అన్నారు, కాబట్టి ఒకటి చెప్తాను. ఏమంటారంటే, ప్రభాత కిరణం గుడి గోపురం మీద మెరుస్తుంది, పూరి గుడిసెను పరామర్శిస్తుంది. గుడి గోపురం మీద మెరుస్తుంది, పూరి గుడిసెను పరామర్శిస్తుంది. సత్తా ఉన్న విత్తనమే అయితే గరిక మొలకకు మామిడి మొక్కకు తేడా చూపదు నేల అని అంటూనే మనిషిలో మాత్రం ఈ కులాలు మతాలు ఎందుకని అంటూ ప్రశ్నిస్తాడు. ఇప్పుడు ఆయన ప్రశ్న, ఆయన అంటే ఇది మట్టి మనిషి ఆకాశం అనే బుక్ లో ఇది. అలాంటప్పుడు ఆయన అంటున్నాడు నేల చేడ చూపదు అంటున్నాడు. అంటే సత్తా విత్తనం ఉంటే, సత్తా విత్తనంలో సత్తా ఉంటే నేల తేడా చూపదు అంటున్నాడు. మరి కిరణం కూడా గుడి గోపురాన్ని మెరుస్తుంది, పురి గుడిసెను మెరుస్తుంది. మరి అలాంటప్పుడు మీరు చెప్పింది ఎలా? ఇక్కడ క్లియర్ కదా, అది కవిత కింద తీసుకోండి. ఆ కవితకి చాలా వరకు కవిత ఏంటంటే కవి యొక్క ఒక ఆలోచన ధోరణి అది. కానీ వాస్తవాన్ని చూడండి, వాస్తవంలో ఏంటంటే కవిత అనేది ట్రూత్ కాదు. ఇప్పుడు ఒక మహానుభావుడు ఎన్లైటెండ్ పర్సన్ సినారియో కాదు, ఈజ్ నాట్ ఎన్ ఎన్లైటెండ్ పర్సన్. సో టేక్ ఎన్ ఎన్లైటెండ్ పర్సన్ లైక్ బుద్ధ, లైక్ జీసస్, లైక్ రమణ, లైక్ జయ కృష్ణమూర్తి. వాళ్ళు విత్తనాలు జల్లారు, ఆ విత్తనాలు చాలా నేల మీద పడ్డాయి. థౌజండ్స్ ఆఫ్ పీపుల్ అండ్ ల్యాక్స్ ఆఫ్ పీపుల్ లిసెన్డ్ ఇట్. ఎంతమంది ఎన్లైటెన్ అయ్యారు? అవ్వలేకపోయారు. వాళ్ళ యొక్క సంస్కారాన్ని బట్టి ఎన్లైటెన్ కొంతమంది కొన్ని విషయాలు గ్రహించగలిగారు, కొంతమంది దాన్ని కాలదన్నుకున్నారు ఇది నాది కాదని, కొంతమంది దాన్ని పాటించడానికి ఇష్టపడ్డారు, కొంతమంది వినడానికే ఇష్టపడ్డారు చదవడానికి. ఇది జీవితం కాదు, ఇలాగైతే మనం చచ్చిపోతామని భయపడ్డారు. కొంతమంది దాని అంతు చూడడానికి వెళ్ళారు కానీ కొనుక్కోలేకపోయారు. కొద్ది మంది మాత్రమే కొనుక్కున్నారు, అది ఇద్దరు ముగ్గురు. ఎందుకు అలా జరిగింది? అది సారవంతమైన విత్తనం కాదా? చెప్పండి. అంటే ఇక్కడ ఎక్కడ ఎప్పటికప్పుడు మనము ఇక్కడ చూస్తూ ఉంటే కొత్త మట్టి పోస్తూ ఉంటారు, వాటర్ పోస్తూ ఉంటారు ఆ సీడ్ ఎదగడానికి. అట్లా మన గ్రౌండ్ వర్క్ మనం ఖచ్చితంగా ఎప్పటికప్పుడు చూసుకుని చేసుకోవాలి కదా. సారం కాని నేలని సారవంతం చేసుకోవచ్చు, అది ఎవరు చేయాలి? మనమే చేయాలి. Shall we close or any other questions?